జంటగానే కదా డిస్కోకి వెళ్ళాల్సింది. బాయ్స్ లేకుండా మనల్ని లోపలికి పంపించరు కదా. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. రిసెప్షన్ లో మనకి అబ్బాయిలు అద్దెకి దొరుకుతారు. మనకి నచ్చిన కుర్రాళ్ళని సెలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్ళొచ్చు. వావ్, ఇదేదో కొత్తగా ఉంది. వెల్కమ్ గర్ల్స్. యు వాంట్ బాయ్స్? యా. మీకు ఎంత మంది బాయ్స్ కావాలి? అది నేను తర్వాత చెప్తాం. ముందు అబ్బాయిలు రమ్మనండి. Boys! No. West. Me? You. What? You know dance? Yeah. Wow! Nice! Hey. Next. Okay. Next. Okay. Hey, Kamala start chale. Oh, Kamala. Come on. Huh? Arey, ninnera pilchadi. Ora, kommantunta. Come on. Enjoy. ఎక్స్క్యూజ్ మీ మేడం, మా కుర్రాళ్ళెవరు ఇంతవరకు ఏ అమ్మాయిని చూసినా ఇంత హుషారు రాలేదు. ఇంతకు మీరు సెలెక్ట్ చేసుకోబోయే అబ్బాయి ఎవరు? నాన్న నువ్వేంటి ఇక్కడ? ఒరే సోమరిపోతు, టైం ఆరైంది, ఇంకా ఏంట్రా ముద్దు నిద్రా? నిద్రపోతున్నా, ఏంటి మాట్లాడుతున్నావు? ఒరే సోమరిపోతు, ఇందాక నుంచి సైలెన్స్ వచ్చి అరుస్తున్నాను, ఇంకా ఏమిట్రా ముద్దు నిద్రా? టైం ఆరైంది, నేను కొరకు పాడాలా? లేకరా. హర హర మహాదేవ, శంభో శంకర, పార్వతీనాథ, పరమేశ్వర, మమ్ములను కాపాడారా అన్నయ్య నా అన్నమయ్య తెల్లారగానే ఆయన కోపంతో తయారు నువ్వు దూపంతో తయారు పొద్దునే మీ భక్తి గోష్ఠికి బలైపోతున్నాను రా బాబు బై సీ యు వెళ్ళి లెటర్ ఇరా ఆ శివశివ ఆపద్ బాంధవ మంగళం శ్రీ గణేశ మా తుజే సలాం మమ్మ తుజే సలాం ఇవాళ శివరాత్రి విభూతి పెట్టుకో అమ్మా నాకు ఇలాంటివన్నీ నచ్చవు నీకు తెలుసు కదా అరే మీ నాన్నగారు చూస్తే తిడతారా నేను తిడతాను ఇదిగో చూడు నీ భర్తకి నువ్వు భయపడు నేను భయపడను తెలుసునా ఏంట్రా అంటున్నావు ఏమీ లేదు నాన్న ఈరోజు శివరాత్రి కదా సుప్రభాతం చదవాలా శ్లోకం చదవాలా అని అమ్మను అడుగుతున్నాను వెరీ గుడ్ ఇక్కడెవర్రా పూస్తారు చున్నపోత చూడు భక్తి అనేది మనసులోంచి రావాలి ఇలా దౌర్జన్యాలు చేస్తే రాదు అయినా నేను ఎవరు అనుకున్నావు పెదనాన్న వారసుని ఆయనలాగా నాస్తికుడిని అర్థమైందా ఎవరు మీ పెదనాన్న వెళ్ళి ఆయన అవతారం చూడు సింహాద్రి అబ్బన్నా నువ్వు మారిపోయావా మేము ఆయన కొడుకులం కాబట్టి భయపడుతున్నాం నువ్వెందుకు భయపడాలి నువ్వు ఆయనకు అన్నయ్యవే కదా ఎక్స్ కలనలు అది కాదు బాబు పెళ్లి పిటాకులు లేని వన్ మ్యాన్ ఆర్మీ గాడిని నన్ను మీ ఫాదర్ నువ్వు అన్నవి కాదు ఫాదర్వి మా కుటుంబానికే గాడ్ ఫాదర్ పెట్టి సెంటు కొట్టి నా చేతులు కట్టేశాడు దాంతో నా డీలర్లన్నీ సిండికేట్ బ్యాంక్ లాకర్లో పెట్టి తాళం వేసేశాను అది సర్లే నాకు విచిత్రమైన కళ వచ్చింది అబ్బాయిలు వెతుకుంటే అమ్మాయిలు వచ్చారు పెదనాన్న నీకేమైనా క్రాకా నేను క్రాక్ అయితే నువ్వు బ్రోకర్ ఆ అమ్మాయిల సప్లైరు తమరే అందులో ఒక అందమైన అమ్మాయి నా వెంట పడింది పెదనాన్న ఏమైంది పట్టుకుందా ఎక్కడ ఇంతలో నాన్న వచ్చేసాడు అక్కడికి కూడానా అవును పెదనాన్న ఎక్కడికి వెళ్ళి అనకుండా తగులుతున్నాడు మీ నాన్న పైకి అలా మొరటుగా కనిపిస్తాడే గాని నువ్వంటే ఎంత ప్రేమ తెలుసా ఈ రోజు ఈ పూజ ఎందుకు అనుకున్నావు నీ కోసం కొత్త యమహా బైక్ బయట ఉంది చూసావా బైకా బైక్ అని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాన్న అవునరా పెద్దవాడు ఇంజనీరింగ్ చేశాడు వాడికో సైకిల్ కూడా కొనివ్వలా అడుగో రెండోవాడు ఎంసీఏ చదువుతున్నాడు వాడికి TVS 50 కూడా కొనివ్వలా ఇంటర్ 5 సార్లు ముక్కి పాస్ అయ్యి ఇప్పటికి BAకి వచ్చావు ఇక ఇది ఎప్పటికక్కడ తెరుస్తావో భగవంతుడికే తెలియాలి నీ మనస్సాక్షిగా చెప్పరా నీ మోహానికి బైక్ అవసరం అంటావా బైకు నీ కోసం కొనలా ఇంటి పనుల కోసం కొన్నాం ఎళ్ళెళ్ళు అన్నయ్య ఇవరా బాలు అవరా నాకే వద్దులే ఉండరా ఉంటా నా మాట వినరా అవరా నా మాట వినరా నాకే వద్దు వాడేమంటే నీకేరా నీకోసం నా సొంత ప్రావిడెంట్ ఫండ్తో కొన్న బండ్రా ఇది నిజంగా నాన్న చేత్తో ఇస్తే బాగుంటుంది అనుకున్నాను కానీ వాడు ఎప్పటిలాగే బస్సు కట్టాడు చాలా థ్యాంక్స్ నాన్న నువ్వు నా బారిసిడివిరా బండికి పిచ్చి పిచ్చి స్టిక్కర్లు అంటించి సర్కస్ బండిలా తయారు చేసావు కేజీ లెక్క పాత సామాన్లోకి అమ్మేస్తాను ఇలా చేస్తామని తెలుసు అందుకే మీ చెల్లెలకి మాళ్ళు పూజలు పునస్కారాలు కడితే గుడ్డు జోసఫ్ కలెక్షన్ ఎంత కలెక్షన్ ఇల్లు బాలో నా బతుకు బస్ స్టాండ్ పాలో సుబ్బు మా వాళ్ళు ఇంకా రాలేదా రే బాలు లోపల చెప్తాను తొందర రే ఏమైందిరా నువ్వు రాగా చెప్తాను నువ్వు లోపల చెప్తాను ఏమైంది చెప్పు అర్జెంటు తొందర రే బాలు ఏంట్రా ఎక్కున్నారు నీకు మ్యాటర్ తెలుసా ఏంటి మన షకిలా లేదు షకిలానా అదేరా ఎల్కోట్రస్ DSP కూతురు షకిలా మన బొగ్గు చదవగాడు అమ్మాయికి లవ్ లెటర్ రాశాడంట ఇంకేముంది అమ్మాయిలు ఇంట్లో చెప్పుంటది మన కుర్రోళ్ళు ఎవరన్నా కనపడితే ఎరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే ఇదిగో ఎక్కడున్నా ఎక్కడరా బొగ్గు రాస్కల్ ఉండు కొంచెం బుద్ధి ఉందా ఎందుకు తెలీదు ఒక పని చేసావు చూసినప్పుడల్లా నవ్వింది బాలు ఏకల జోకర్ అనుకునేమో నువ్వు ప్రేమ అనుకుంటావు ఉండు వాళ్ళు వస్తే కైమా కింద ముక్కలు ముక్కలుగా కొట్టేస్తారు నీతో స్నేహం చేసినందుకు మా చావుకు వచ్చిందిరా అదిగో చూడు ఆర్నాల్ గాడు చూడు టెన్షన్ తో ఎక్సైజ్ చేస్తున్నాడు ఎందుకు పారిపోవడానికి నాకేం తెలియదు బాబు వాళ్ళ గాని కొట్టడానికి వచ్చారనుకో మా చెల్లికి లవ్ లెటర్ రాస్తారా అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా ఎరుక్కున్నాయి ఇదేదో బాగుంది ఇదేదో చెప్పాను చూడరా బాలు అందరూ నన్ను భయపెడుతున్నారు రాయ్ నోర్మేన్ రా డీసీ కుదురైతే వీడు ప్రేమించకూడదని రూల్ ఉందా రాయ్ నువ్వేం భయపడకు ఏది వచ్చినా నేను చూసుకుంటాను ఓకే అది చూడండి రా అమ్మాయి శకిలానే వస్తుంది బాబు ఆహా ఆ అమ్మాయి కలర్ చూడు నీ కలర్ చూడు అమ్మాయి నీకు అవసరం ఉంటావా మీరనుకున్నంత లేదురా ఆ అమ్మాయి ఒంటరిగానే వస్తుంది అది పోలీసు వాళ్ళ పిల్ల ముందు పంపించి వెనకొచ్చి ఇరగా తీస్తారు బయటికి వెళ్ళగలరా లెటర్ లెటర్ సుబ్బు మా వాళ్ళకి ఏం కావాలి ముందే లెటర్ చదువురా నా జీవితంలో మొట్టమొదటి ప్రాణలేకరా జీవితంలో ఇవన్నీ సహజం రా ముందు లెటర్ చదువు చదువురా బొగ్గుగాడు కొంచెం ఓవర్ చేస్తున్నారు రా చెప్పుతో కొడతా ఏమైందిరా నీకు ఏరా నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నీ మొహానికి ఇంగ్లీష్ లో లవ్ లెటర్ ఒకటి అన్ని స్పెల్లింగ్ మిస్టేక్సే అసలు ఎవడా నీకు సలహా ఇచ్చింది ముందు వాడిని చావగొట్టు నేను తలుచుకుంటే మా నాన్నతో చెప్పి జైల్లో పెట్టించగలను కానీ అలా చేయను ఎందుకో తెలుసా నువ్వెంత అందవికారంగా ఉన్నా ప్రేమలో నీకున్న సిన్సియారిటీతో నన్ను పడగొట్టేశావు రేపు ఇందిరా పార్క్ రా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను బికాస్ ఐ టు లవ్ యూ 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 కలిస్తే సెన్సేషన్ लेडीज बस स्टैंड लो बेचे मेरी स्टूडेंट्स गुंडे गुस्सा गुस्सले कन्ने कल्लल्लो कोच्ची कोट्टा कोकल्ली रेपी कुंटे पाठाल निन्नु नेर्पिंचवा टीनेज सोगसुलोनी स्वीटनेस तेलुसुकोनी लाइफ ए परम वेस्तु कन्ना कॉलेज कैंपस लोने लव सीक्रेट्स తెలుసుకున్న వాడే గ్రేటెస్ట్ లవర్ చిన్న రిగ 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 రిదరి రిగ 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 రిదరి మనసు కలగలిపిన లిటిల్ హార్ట్ తడాకా తెలిసెను గనక ఆగదు పసిచిలక తొలి చూపుతోనే మగవాని మనసు అలరించులనదే భాగ్యం లేటెస్ట్ లవ్ సూత్రం బట్టి పట్టి క్యాంటీన్ లో ఆడుగెట్టి చూపించే టాలెంట్ శక్తి డేరింగ్ గర్ల్స్ తో జట్టు కట్టి కుర్బానీ కిస్సు కొట్టి ఆడించే వెన్ను తట్టి రిగ 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 రిదది చెయ్యు లస్తది రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన లిటిల్ హార్ట్ తడాక తెలిసను గనక ఆగవే పసిచిలక ఆశలు కాస్త ముదురాక వలపు తగదనక ఏడుకి వేడి తగిలాక తప్పదిక చురక A plus B, it is an equation. You and me కలిసి the sensation. ముందు బైక్ దిగు. అబ్బా సిగ్నల్ పడుతుంది, ముందు త్వరగా పో నువ్వు. సడన్ గా బైక్ ఎక్కి పదా పదా అంటే ఏంటి ఉద్దేశం? అబ్బా చెప్తానుగా, ముందు స్పీడ్ గా పని. అంత అర్జెంట్ ఏంటి? నా టెన్షన్ లో నేనంటే నువ్వేంటి, ముందు త్వరగా పోనీ. పెద్ద కొంపలంటూ పోయే పని. అక్కడ ఏమైందో ఏంటో, ముందు త్వరగా పోనీ. అబ్బా సిగ్నల్ పడిన ఆపద్దు, వెళ్తూనే ఉండు. అమ్మయ్యా టికెట్ దొరుకుతాయో లేదా నేను టెన్షన్ పడ్డానో తెలుసా? బస్ కూడా రాలేదు, సమయానికి లూజ్ వచ్చాడు, ఎక్కువచ్చేసారు తెలుసుగా. మా అన్నయ్య. హాయ్ అన్నయ్య, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. జాగ్రత్తగా ఇంటికి రా, నేను సంగతి చెప్తా. పోరా హలో పెద్దనా. హాయ్ హాయ్ పెద్దమ్మా. ఏంటిది అక్కడ పెద్దనాన్న మాట్లాడడం లేదు, ఇక్కడ నువ్వు మాట్లాడడం లేదు, ఏమైంది మీకు? మాట్లాడుకో సరే, నేను బయలుదేరుతాను. పోయిన వారమే వస్తానని రాలేదే? ఇంతేనా? నేనేదో అనుకుని భయపడ్డాను. చూడు పెద్దమ్మా, ఇలా మాటి మాటికి నేను వచ్చేస్తే ఇక నేను హాస్టల్లో ఉండడం ఎందుకు? హాయిగా ఇక్కడే ఉండిపోవచ్చుగా. అయ్యో వద్దు తల్లి, నువ్వు నీ అన్నలు మీ పెదనాన్న కలిస్తే అంత్యాక్షరి మొదలవుతుంది, నీ చదువు అడిగింటిపోతుంది, నువ్వు హాస్టల్లో ఉంటమే మంచిది. అర్థమైంది కదా పెద్దమ్మా? ఇలారా. ఏమిటే? రెండు తెల్ల వెంట్రుకలు దయచేసుకోవచ్చుగా. వెళ్ళి స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను. 2 రోజుల దీపావళి పనులన్నీ అలాగే ఉన్నాయి. అవును బాలునే ఎక్కడ? స్టేషన్కి వెళ్ళాడు. ఇవాళ మీ అమ్మ నాన్న వస్తున్నారు తెలుసుగా. వావ్ నమస్కారం పెద్దనాన్న గారు. ఎరా ఆ కవితను ఏం చేశావు? హ్యాపీగా ఎగస్ట్రా లేకు. నమస్కారం అమ్మా. రాము బాగున్నావా? బాగున్నాను. అవును పళ్ళేంటి అలా గారు పట్టున్నాయి? ఇది గోరింటాకు పూసా, లేటెస్ట్ ఫ్యాషన్. ఆ రంగు గోరింటాకు సొంపు కదరా, మాణిక్చంద్ కంపు. అవును బాలు కోసం వచ్చావు ఏంటి విషయం? అది బాలు నేను కంబైన్ స్టడీ కలిసి చదువుకుందామని. నువ్వు చదువు మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు, బాలుని కూడా కాస్త శ్రద్ధగా చదవమని చెప్పొచ్చు కదా. ఎప్పుడు చూసినా వాళ్ళ నాన్న చేత తిట్లు తింటూ ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పానమ్మా చదువుకోరా చదువుకోరా అని సాయి కుమార్ వాయిస్ రేంజో చెప్పాను, అయినా వాడు చెవికి ఎక్కలేదు. నా మట్టుకు నాకు 24 గంటలు చదువు మీదే జాస. ఎప్పుడైనా ఖాళీగా ఉంటే డాడీకి హెల్ప్ చేస్తూ ఉంటానన్నమాట. నీలాంటి బిడ్డను కన్నా ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో. నేను ఆ దేవుడిచ్చిన వరవమ్మా. ప్రియా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? నీకెన్నిసార్లు చెప్పాను మా కాలేజ్ గేట్ దగ్గర గోర్ఖా తిరిగినట్టు తిరగొద్దని. మీ కాలేజీ గేట్ దగ్గర తిరుగుతుంటాడా ఏమిటా వాగుడు? అవును పెద్దమ్మా, వీడు గంటల తరబడి అమ్మాయిలకి అబ్బాయి జరుకులు ఇస్తుంటాడు. వాళ్ళు వీడి మొఖాను ఉమ్మేసినా సిగ్గు లేకుండా తుడిచేసుకుని మళ్ళీ అక్కడికే వచ్చి కటింగ్స్ ఇస్తుంటాడు. వీడి అన్నయ్యకి ఫ్రెండ్ అవడం వల్ల నా పరువు పోతుంది. దాము ఏమిటిదంతా? అదే తమాషా. ఏంటి తమాషానా? మన నా శ్రీకాకుళం అమ్మాయి నిన్ను చెప్పుతో కొట్టిందా? తమాషా లేదు, అది సెట్ అయిపోయింది కదా. ఏమిటి సెట్ అయిందా? చూసావా పెద్దమ్మా ఒప్పుకున్నాడు. వీడితో స్నేహం చేస్తే అన్నయ్య బాగుపడతాడా? ఓయ్ నువ్వింకోసారి ఇక్కడికి వచ్చావో. ఏమైపోయారా? రావు కావాలో వచ్చాను. ఎవరో వెళ్ళు. పిన్ని బాబాయ్. అలాగా పిన్ని నా ఫ్రెండ్. నీ బైక్ ఎదురా? అనిల్ తీసుకెళ్ళాడరా. మన శేఖర్ గారు లేడు, ఆడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. కంగారు పడుకో, ఇంట్లో బాగానే ఉన్నాడు. వెళ్దాం పద. ఒరే బాలు ఎక్కడికి రా వెళ్తున్నావు? పిన్ని ఇప్పుడే వస్తా. బాలు పరీక్షల్లో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకోవాలా? బాధపడకమ్మా, అసలు ఏమైంది? ఏం చెప్పమంటావు బాబు, మార్కులు తీసుకొచ్చి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. భగవంతుడా, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా? బాధపడకమ్మా, అబ్బాయి బతికాడుగా. ఈ రోజుల్లో చదువు కోసం ఇంత తాపత్రయపడే బిడ్డను కన్నందుకు గర్వపడాలి. రే బాలు పైకి రారా, పైన ఉన్నాడు. రే అర్నాల్డ్, నీకు అసలు బుద్ధి ఉందా? పరీక్షలు ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలా? మార్చిపోతే సెప్టెంబర్, ఎందుకు అలా చేసావు? రే అర్నాల్డ్ అసలు ఏమైందిరా? శేఖర్ విషయాలంటే మోసం వచ్చేసిందిరా. వచ్చే వారమే తన పెళ్ళి. అక్కడ అమ్మ ఇంకోలా చెప్పింది. ఈ విషయం వాడు అమ్మకు తెలిసిందో వీడు సూసైడ్ చేసుకోకల్లా వాళ్ళ అమ్మాయి పీక పిసికి చంపేటది. బాలు ఆ అమ్మాయి లేకుండానే బతకలేదురా. ఆ అమ్మాయి తప్పేం లేదురా, వీడితో రావడానికి సిద్ధంగా ఉంది. వీడే భయపడి చేస్తున్నాడు. ఎరా అమ్మాయి నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తుందా? ఇచ్చాలు, రేపు పొద్దున వెంకటేశ్వర గుళ్ళో మీ పెళ్లి. ఆ అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే చాలా థ్యాంక్స్ రా బాలు. పరీక్షలో ఫెయిల్ అయితే ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా అమ్మా? బంగారం లాంటి బిడ్డ ఎందుకు ఇలా చేశాడో. ఎక్కడికెళ్తున్నావు ఎక్కడికెళ్తున్నావు ఈ టైంలో? అడుగుతున్నాను కదా. రేపు పొద్దున్నే శేఖర్ పెళ్లి. అయితే ఏంటి? పెళ్లికి పెళ్లి కూతురు అవసరం లేదా? అయితే అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా? అమ్మాయి రెడీగా ఉంటుందా? యా అనయ్య వద్దనయ్య ప్లీజ్, చాలా డేంజర్ అనయ్య, నీకేదో అయితే. లోపలికి వెళ్ళు. అనయ్య ప్లీజ్ అనయ్య, ప్లీజ్ అనయ్య వద్దనయ్య. చూసారు రండి రండి వస్తాను. హాయ్ దొరికిపోయాడు. ఎక్కడ పోతారాకు అనకుండా లేచిపోతాడు. ఎక్కడ పోతారా? దగ్గర ఎక్కడికి? ముందు ఆ కూర్చుని లోపల పంపించు. మాట్లాడకుండా వెళ్ళు. బావే ముందా గేట్ తీ. గేట్ యా. ముఖ్యమైన విషయం అన్నావే, ఏంటి? ఎవ్వరికి చెప్పవు కదా. నీ పెట్టెల నుంచి 2000 కొట్టేశాను. సంథింగ్ రాంగ్. ఏమిటిది అమ్మాయి బురకా వేసుకుంది? అయ్యయ్యో మీరు అనుకున్నట్టేం కాదు నా పేరు ఉషా మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం హిందువులం గుర్తుపట్టకుండా ఉండడం కోసం ఇలా ఏయ్ ప్రాబ్లం లేదుగా ఒకటే ప్రాబ్లం సాగర్ ఇంకా రాలేదు ఏంటి సాగర్ రాలేదా ఏంటి బాలు ఇదంతా నువ్వేం భయపడకు ఉండు రేయ్ మీకు కొంచెమైనా బుద్ధి ఉందా రాత్రి నుంచి అమ్మాయిని ఎవరికంట పడకుండా ఎంతో కష్టపడి తీసుకొచ్చాను ఏరా నీకే కదరా చెప్పాను సాయంత్రం 6 గంటలకు ఖచ్చితంగా వచ్చేస్తానన్నాడరా దావు బొక్సుదా ఇక్కడ పోలీస్ బందోబస్తు కోసం పంపించాం రేయ్ ఫూల్స్ వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయినా మీకు బాధ్యత అప్పగించాను చూడు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అయ్యో మా నాన్న వాళ్ళే మన ఇంటికి రిప్రజెంటేటివ్ లా వచ్చింది ఎలాగైనా పెళ్లి జరిపించు బాలు సార్ దయచేసి ఇక్కడ గొడవ ఏం చేయదు సార్ ఏంట్రా ఇది మా అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నేను గొడవ చేస్తుంటావేంటి ఉషా రైట్ వెళ్దాం సార్ నేను చెప్పేది వినండి సార్ మీరు ఇలా చేస్తే మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది అలాగా అయితే పెళ్లి కొడుకు అక్కడ చాలా థ్యాంక్స్ సార్ ఒకే ఒక్క నిమిషం బాబు అయితే పెళ్లి కొడుకు ఇక్కడ లేడు అంతేనా పెళ్లి కొడుకు నా దగ్గర ఉన్నాడు బాబు ఏంటి అలా చూస్తున్నావు ఆ అబ్బాయికి ఇష్టమైతే నాకు ఇష్టమే ఏంట్రా ఇదంతా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు బాబు నన్ను వదిలే మరి ఎందుకు రా పెద్ద పోటుకళ్ళగా ఆత్మహత్య చేసుకుంటానా నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ మమ్మల్ని ఇద్దరిని కలిపి చంపేస్తామంటున్నారు వాళ్ళు రే వాళ్ళు అన్నంత పడి చేస్తారా బాలు ఉన్నారా సార్ పెళ్లి కొడుకు రెడీ బాలు ఎవరింటి పెళ్లి ఎవట్రా జరిపించేది కుర్ర కుంక ఏంటి సార్ ఇదంతా మా ఫ్రెండ్ కాబోయే మాంగారు వద్దు సార్ రేపటి నుంచి ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సిన వాళ్ళం వద్దని చెప్తున్నాను కదా నువ్వేంటనా విషయం పెద్ద చేస్తున్నావేంటి చెప్తే అర్థం కదా ఎన్నిసార్లు చెప్పాలా నువ్వు భాషలో చెప్పాలి చూడు ఎందుకు పడి చావచ్చు కదరా ఎందుకురా నా ప్రాణాలు తీస్తావు అందరినీ పెంచినట్టే కదరా నిన్ను పెంచాను ఇదిగో దీన్ని చూడు నీకంటే వయసులో చిన్నది డాక్టర్ కోర్సు పూర్తి చేయబోతుంది నువ్వు పో వీధి వీధి తిరుగు రౌడీ తరం చలాయించు చివరకు బిచ్చగాడ్లా అడుక్కుతాడు నాకే పనికి మాలు లేదవ అని తెల్లారితే దీపావళి పండుగ రోజు ఎందుకు రావాలని తిట్టావు ఇరుగు పొరుగు వాళ్ళు వింటారు విన్ని అప్పుడన్నా వీడికి బుద్ధి వస్తుందేమో చూద్దాం బాలు పైకెళ్ళు ఎల్రా విశ్వనాథం వదిలేరా వాడిని ఏం ప్రయోజనం స్నేహాలు అటువంటివి సర్లే 24 గంటలు వాడు మీ చుట్టేగా తిరుగుతున్నాడు మీరు మీ వయసుకి తగ్గట్టు ఉంటున్నారా చిన్నపిల్లలతో తిరగడం వాళ్ళతో ఆడటం ఇదిగో నీ కొడుకు చెడిపోవడానికి నేనే కారణం అనుకుంటే నేనే వెళ్ళిపోతా వస్తా అన్నయ్య ఎంత మాట అన్నావు అన్నయ్య లోపలికి వెళ్ళు ఎలా లోపలికి పెళ్లి చేస్తాడంట పెళ్లి నువ్వు ఇలా లేనిపోని గొడవలన్నీ చేస్తూ ఉండు విశ్వనాన్న నిన్ను తిడుతూ ఉంటాడు పెద్దనాన్న నిన్ను కాపాడుతూ ఉంటాడు అసలు రాత్రి నిన్ను వెళ్ళొద్దని చెప్పాను విన్నావా? ఇంకా నీ మూడు మారలేదా? రా నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? తెల్లారితో దీపావళి రా. వెళ్ళమంటుంటే మొహం చూడు, ఎందుకని అరుస్తా? త్వరగా వచ్చాయి. దీనికి ఎందుకు అలా బాధపడుతున్నారు? మిమ్మల్ని మంచి మూడ్లో పెట్టా. ఏంట్రా ఇలా నడు రోడ్డు మీద కూర్చున్నావు అసహ్యంగా? అన్నయ్య నువ్వు ఎప్పుడు వచ్చావు బాంబే నుంచి? ఇప్పుడే వచ్చాను. అవును, నాన్న నిన్ను తిట్టాడంట. నిన్ను వెతకని చోటంటూ లేదు. అమ్మ నీ కోసం భోజనం చేయకుండా ఏడుస్తూ కూర్చుందిరా. రా బైక్ ఎక్కు. రారా ఎక్కు. రే ఇంకా అలాగే కూర్చున్నావే, వెళ్ళి స్నానం చేసి పెదనాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకో. వెళ్ళు. వినరాయి సరికొత్త ఊపు వచ్చి మనసు నిలవదాయే. కారు రోడ్డు సరువట పాటలాయే మంచి నీళ్ళే ఓల్డ్ మధురమ్మాయే కారు హెడ్డులైతే కన్నె కొంటే చూపులాయే పూవే నవ్వై పొయలులికించేస్తుంటే గుండే గువై హరి దూసుకుపోతుంటే లైఫంతా కైపేలే సోరరా విడవాయే నిముషాల యుగములై నిద్ర కరువాయే క్లోసు ఫ్రెండ్స్ కనపడరాయే పేరెంట్స్ మాట వినపడరాయే పచ్చ నోటు కూడా పేపబోషైపోయాయే ఏమవుతుందో కనుగొంటే వదవిల్తా కాలం చాచే కౌగిట్లో గిలిగిల్తా చేస్తావా ఏమి సోదరా మనసుకి ఏమైందిరా ఒళ్ళు తోమలా పౌడ పొయ్యలా ఇందులోన ఎంత డేంజర్ అయిపోయారా ఏమైందా నీకు ఇంకా బ్యాచ్ మొదలు పెట్టలేదు అప్పుడే వాడు తల పగలు కొట్టేశావు అసలుకి ఆ బ్యాచ్ కి మనకి అసలు పడిచావదు ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమిటో తప్పంతా నాదరా వెళ్ళి సారీ చెప్పేస్తా ఏంటి ఈ పెళ్లి సారీ చెప్తావా ఓ కాలో చేసేసి చికెన్ 65 చేస్తారు మాట కూడా కూర్చో సుధా మనందరూ కొంచెం హుషారుగా ఉండమని చెప్పు దాము ఇక్కడ ఆపరా ఎందుకు ఏం చెప్పవేట్రా మీరు వెళ్ళండి రా వీడికి ఏమైందో అసలు సరే కొంచెం ఒంటరిగా వదిలేండి బాబాయ్ నువ్వు పోడి బాబాయ్ వాళ్ళు వచ్చి మళ్ళా కొడతారేమో రే ఎవరు నువ్వు ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు Who are you? Who are you? సార్ ఆయిల్ పడింది స్లిప్ అవుతుంది పక్క నుండి వెళ్ళండి సార్ ఆయిల్ పడింది స్లిప్ అవుతుంది పక్క నుండి వెళ్ళండి సార్ ఆటోగ్రాఫ్ ప్లీజ్ నేనేం పెద్ద వీఐపీని కాదే నా దగ్గర ఎందుకు ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు నువ్వు పడ్డట్టు ఇంకెవరూ పడకూడదు అనుకున్నావు కదా You're a good Indian guy, so that I want. Oh, చెయ్యంత డర్టీగా. It's okay. Thank you. ఏంట్రా మీరు కూడా లేట్ గా వస్తే అలాగా Hi Akash. ఏ అను ఎక్కడికి వెళ్ళావు నువ్వు? Why? నువ్వు ఇండియాకి వచ్చి 4 రోజులు కూడా కాలేదు. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలుసా నీకు? Don't worry man. నువ్వు కనిపించట్లేదని అక్కడ తాగి కంగారు పడుతున్నారు. ఫంక్షన్ నీ గురించి కదా రా వెళ్దాం. నమస్కారం. హలో ఇతని పేరు చంద్రమోహన్ మీ నాన్న బాల్యమిత్రుడు ఆమె ఇతని భార్య నిన్ను చూడడం కోసం ఊటి నుంచి వచ్చారు మీ గురించి నాన్నగారు అప్పుడప్పుడు చెప్తుండేవారు అలాగా మీ అమ్మా నాన్న పోయాకే నువ్వు మీ తాతయ్య దగ్గరికి రావాలని రాసింది ఏంట్రా ఎవరు ఈ రోజు పార్టీ నాదేరా నా డార్లింగ్ కి డాక్టర్ సీట్ వచ్చింది అలాగే బాబు అవునరా అయితే అమ్మాయి నీకు దక్కదురా అరే బాలు చూసావా ఏంటి ఇలాంటి వాడు పట్టుకోడరా అది కాదురా వాడి మధ్య అదోలా ఉంటున్నాడు గమనించావా అలాగా అరే బాలు ఇట్లారా రానంటున్నాడు ఏంట్రా मन षाक मन बाल बाधपड़े तागी जलसा चेस्तुन्नारा సౌత్ జోన్ క్రికెట్ టీమ్ కి మన బాలు సెలెక్ట్ అయ్యారా ఈ రోజు బాంబేలో ఫైనల్ అది గెలిస్తే వాడి లెవెలే వేరు వీడేం వెళ్ళలేదు అసలు మీరు ఏమన్నా అడిగారా ఫ్రెండ్స్ చిచి బాలు వాడు చెప్పేది నిజమేనా నువ్వెందుకు బాంబే వెళ్ళలేదు మాట్లాడేంటి ఎందువల్ల కాన్సంట్రేట్ చేయలేకపోతున్నానరా ఏమైందిరా వీడికి इको सुब्रमण्यम आ दाल मंदेश आ समोसा वाल मेद गुटको एवड़े तेज అంత గోల్ చేస్తున్నారు అరే బాలు మన బ్యాచ్ లో నువ్వు ఒక్కడే సైలెంట్ మే అనుకున్నాను నిన్ను కూడా ఒక అమ్మాయి లవ్ లో పడేసిందిరా బాబు నోర్మల్ రా మీరు అనుకున్నట్టుగా అదేం కాదు అమ్మాయి దగ్గరికి ఒకసారి డైరెక్ట్ గా మాట్లాడాలి ఎవరితో నువ్వెవరు నీ పేరేంటి నీకు నాకు ఏంటి సంబంధం ఎందుకు నా నిద్రపోనివ్వట్లేదు అని నాలుగు మాటలు కడిగి పారేద్దాం అనుకుంటాను బాగుంది బాలు నవ్వులాగా అనిపిస్తుంది ఏమిటి చూడు బాలు ఈ సిటీలో మొత్తం 6 లేడీస్ కాలేజీలు ఉన్నాయి 7 కో ఎడ్యుకేషన్ కాలేజీలు ఉన్నాయి 20 జూనియర్ ఇంటర్ అమ్మాయిల కాలేజీలు ఉన్నాయి మొత్తం మీద 24,654 మంది అమ్మాయిలు ఉన్నారా దీంట్లో ఏ క్లాస్ అమ్మాయిలు 2,112 మంది వీళ్ళు ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరసల్లా ఉంటారా వీళ్ళు అలాగే కాలేజీకి వస్తారు అలాగే వెళ్ళిపోతారు ఇకపోతే బి క్లాస్ అమ్మాయిలు 8,226 మంది వీళ్ళు కాస్మెటిక్స్ ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ పార్లర్ నమ్ముకున్నటువంటి వాళ్ళు అది లేకుండా బయటికి రారు అంటే అందాలను కొని తెచ్చుకుంటారన్నమాట ఇకపోతే సి క్లాస్ అమ్మాయిలు 14,328 మంది వీళ్ళ ఆకారాలను బట్టి అమ్మాయి అనుకోవాల్సిందే తప్ప వీళ్ళలో స్పెషల్ ఫిక్స్ ఏమి ఉండవు మెల్లకన్ను చప్పడి ముక్కు కొబ్బరి బొండం వగేరా 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 అనమాట నేను లవ్ చేస్తున్నాను నాకు మ్యారేజ్ చేసావు కదా అమ్మాయి క్లాస్ సి క్లాస్ నాకంటే ముందు 7 వెంటబడ్డారు 3 లవ్ లెటర్స్ రాశారు ఒకడు ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని చచ్చిపోయాడు వీళ్ళందరినీ ఓవర్టేక్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకునేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది అంతెందుకు సి క్లాస్ కే ఇంత పోటీ నువ్వు లవ్ చేస్తున్నామ్మా ఏ క్లాసు ఏ క్లాస్ అంటే 8:3 3:2 2:3 అదే 34 ఏరియాల కుర్రాలు కవర్ చేస్తున్నారు ఆల్రెడీ 138 మంది లవ్ లెటర్స్ రాసుంటారు ఖచ్చితంగా 20 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉంటారు 3-4 ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటారు ఏంట్రా వాగుతున్నావు నేను అలాగే వాగుతా నిన్న నువ్వు చూస్తుంటావు మొన్న ఇంకోటి చూస్తుంటాడు అంతకుముందు ఇంకోటి చూస్తుంటాడు నీ ఒక్కడికైనట్రా కళ్ళుంది అసలు 2,112 మంది అసలు ఇంత పెద్ద సిటీలో ఎలా సరిపోతారా కాంపిటీషన్ ఎక్కువైపోయింది ప్రతి ఒక్కడు సెల్యులార్ ఫోన్లు సివోలో కార్లు వేసుకొని దేశం మొత్తం కూడా పిశాచాల్లా తిరుగుతున్నారు కాంపిటీషన్ ఎక్కువ బాలు అంత ఎందుకు ఇంకో ముక్క మారకుండా మన ఏరియాలోని మంచి ఫిగర్ చూసి లో చేసే ఓ పని అయిపోతుంది ఏమంటా రేట్రా ఏరా ఈ ఏరియాలో ఒక మంచి ఫిగర్ ఉంది నాకు తెలియని ఆ ఫిగర్ ఎవర్రా నీ చెల్లెరా ముక్కు మొహం తెలియని అమ్మాయికి మనసిచ్చి అనవసరంగా బాధపడకరా డెఫినెట్ గా అమ్మాయి నీకు చేయి చెల్లిపోతుంది అరే ఫిగర్స్ విషయంలో బొత్తిగా వీక్ రా मनोड़ की एक क्लास फिगर कावालंट्रा तक जरिए पड़े ना सोतो ऑल दी बेस्ट। रारा ఏమిటి అలా ఉన్నావ్? ఏం లేదు. సరే మంచి బుద్ధిమని ఆ దేవుణ్ణి కోరుకోరా. ఆహా అంటే ఇన్నాళ్ళు నాకు బుద్ధి లేదా? నీతో వచ్చిన చిక్కే ఇదిరా. ఒరేయ్ చాలా మహిమగల దేవుడట, కోరుకున్నవన్నీ జరుగుతాయట. ఆ ఆ నాలుగబెట్టినట్టు పెద్ద నామం పెడదాం అనుకుంటున్నావా? అదేం కుదరదు, నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా, కోడవసి ప్రాణాలు తీసేస్తావు. అను ఎక్కడ? బాలు బాలు అమ్మా ఇక్కడున్నావా? నీకోసం ఎక్కడ వెతకండ్రా. ఒరేయ్ పూజ సామాన్లు నీ దగ్గర పెట్టుకుంటే అర్చన ఎలా చేయించేది? ఒరేయ్ అమ్మా నిజంగా నీ దేవుడు చాలా మహిమగల దేవుడమ్మా. ఒక్క నిమిషం ఉండు, వచ్చి గుండు చేయించుకుంటాను. ఈసారి మటుకు వదిలిపెట్టేది లేదు. ఎరా నీ పోకిరి వేషాలు గుళ్ళో కూడా మానుకోవా? ఏమిటండి గుడేని చూస్తున్నాను లేదో. ఉండవు ఉండవు దండ పెట్టుకో, దండ పెట్టుకోరా. ఏమిటండి ఊరుకోండి. రవి నన్ను కొంచెం అబిడ్స్లో డ్రాప్ చేయరా, ముఖ్యమైన ఇంటర్వ్యూ రా. అబ్బా ప్రాణం దిగరా. రే చాలా అర్జెంట్ రా. ఏంటి నేను ఎవరు డ్రైవర్నా? అదేం కుదరదు. రే టైం అవుతుందిరా, డ్రాప్ చేయరా. సరే నిన్ను అబిడ్స్లో డ్రాప్ చేయాలి అంతే కదా. అదిగో అమాయక చక్రవర్తి వస్తున్నాడు, ఉండు. ఎరా బాలు ఏంటి మన సెంటర్ లో అంతా నీ గురించి అనుకుంటున్నారు ఏంటి ఎవరో అమ్మాయిని వెతుకుతున్నావట ఆ కనిపించిందా లేదు నేను ఒకటి చెప్తాను తప్పుగా అనుకోకు స్వప్న కాంప్లెక్స్ కి వెళ్ళావా ఎక్కడ అదే రా హాబిట్స్ లో ఆ ఈ రోజు శనివారం కదా అక్కడికి రాని అమ్మాయిలు అంటూ ఉండరు అక్కడికి వెళ్ళి చూడు బై లక్ ఆ అమ్మాయి అక్కడికి రావచ్చు ఆ ఏయ్ ఉండు వీడు కూడా హాబిట్స్ వరకే కొంచెం డ్రాప్ చేయి माया की चक्रवर्ती नंबर 1 रे बालू ई फ्लोर लोन इंटरव्यू वो अरगंटलो వచ్చేస్తాను ఆ తర్వాత స్వప్న కాంప్లెక్స్ కి వెళ్దాం అమ్మాయిని వెతుకుదాం ఓకే డోంట్ వర్రీ రాయ్ లరా ఏంటి బాలూ ఏరా మీకు ఇంటర్వ్యూ అని చెప్తే నేను డ్రాప్ చేయనా ఛీ ఎందుకురా ఫ్రెండ్షిప్ ని అలా దిగజారుస్తారు నన్ను చూస్తే మీ అందరికీ ఎగతాళిగా ఉంది కదా అది కాదు బాలూ మాట్లాడకు నేను వచ్చింది నా కోసం కాదు మీకోసమే సారీ రా బాలు విష్ యు ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ పైకి ఉంటుందా కలుగులో కలను అడుగు ఇతడు ఎవరని నీ గుండెల్లో తిరిగే లయనే బదులు కాదని जन्म ज्ञापकान्नै निन्नु पिलुवा मनदाल मनसु कोरलु गगनानिकी उदयं ओकटे जरगालकी संद्रं ओकटे जगमंतट प्रणयं ओकटे ओकटे ఊహల్లో కదిలే కడలే ఎదుట పడినవి నా ఊపిరిలో ఎగసి చెగలే కుదుట పడినవి సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోని మమతన్న అమృతంలో మునిగిపోని మనవైన ఈ క్షణాలే అక్షరాలే కృతిలేని ప్రేమ కథగా మిగిలిపోని గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగ యుగముల పయనం మనమై ప్రతి జన్మలో కలిశాం మనమే మనమే ఇక్కడ సైట్ కొట్టించాలక ఇక్కడ కూడా వచ్చాడే నీ బొంద దానికి 50 రూపాయలు అప్పించాడే అవి తీసుకోవడానికి వచ్చాడు ఏంటన్నయ్యా ఎప్పుడొచ్చా ఫోన్ చేస్తే నేనే వచ్చేదానిగా ఏమైంది ఏంటి దిగులుగా ఉన్నావు విశ్వనాథ్ తిట్టాడా మనసేం బాగలేదురా మనసు బాగోలేదా సో ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి నీకు వేరే ఆలోచన రావడం లేదు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అదేలా చూడగానే ప్రేమ సినిమాలో చూపించినట్టు నేను ఒకటి చెప్పనా ఇప్పుడు నీ మనసులో ఉన్నది కేవలం ఆకర్షణ మాత్రమే నీకు నువ్వే ఊహించుకుని తిరుగుతుంటే ఎలా ఆకర్షణ కేవలం ఆకర్షణ నాది అది పదం అన్నయ్య ఎక్కడికి కూర్చో అమ్మాయి కనిపించినప్పుడల్లా నాకేం జరుగుతుందో నేనేం చేస్తానో నాకు అర్థం కావటం లేదు హృదయం స్తంభించిపోతున్నట్టుగా అనిపిస్తుంది నువ్వేమో ఆకర్షణ అంటున్నావు ఫ్రెండ్స్ ఏమది ప్రేమ అంటున్నారు నాకు మటుకు ప్రాణం పోతున్నంత బాధగా ఉంది కొన్నిసార్లు చచ్చిపోదా అనిపిస్తుంది బుజ్జి ఇదంతా నీతో చెప్పుకోవాలనిపించింది నువ్వు తప్పు నాకు ఇంకెవరున్నారా బుజ్జి అనే ఇలా చూడు నాకు చెప్పావు కదా ఇంక దిగులు పడకు ఆ అమ్మాయి పేరేంటి ఆ అందమైన అమ్మాయి మా వదిన ఓకే అన్నయ్య దానికన్నా ఓ ముఖ్యమైన విషయం నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నీ వెనక్కి కూర్చున్న అమ్మాయి ఏమని అనిపిస్తుంది వెంటనే తిరగొద్దు మెల్లగా మెల్లగా చూడు इतने దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవాలి बुज्जी खचितंगा ऊटी खचितंगा रेंडु सब्जेक्ट्स पूर्ति चेयालिगा इक्कडुंटे नुव्वु चदवु अंदुके नुव्वु ऊटीकी वेळ्ळाली तेलुसु अम्मायि गुरिंचेगा नी बेंगा यस मुंदु नुव्वु एग्जाम्स पूर्ति चेयि आ तर्वात नुव्वु नेनु कलिसि अम्मायिनि वेतुकुदां अदि कादुरा मा फ्रेंड्स अंता अम्मायि ए क्लास ई सिटीलो 1112 मंदे उन्नारु कांपिटिशन एक्कुव అలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం ఈలోగా ఎవరిని ప్రేమించేస్తారేమోనని అంత భయపడుతున్నారా ఫూల్స్ మీ ఫ్రెండ్స్ ఏమైనా పెద్ద మేధావులా ఇప్పుడు నేను ఉన్నాను నేను ఎవరైనా లవ్ చేస్తున్నానా అది కాదురా వాళ్ళు చెప్పేది అందమైన అమ్మాయిల గురించి ఏంటను ఇప్పుడు ఏమంత అవసరం వచ్చిందని ఊటీ వెళ్తున్నావు అది కూడా సెకండ్ క్లాస్ లో చంద్రమోహన్ అంకుల్ నాన్నగారికి క్లోజ్ ఫ్రెండ్ ఆయనకి సీరియస్ గా ఉందని తెలుసు కూడా వెళ్ళి చూసి రాకుంటే ఏం బాగుంటుంది ఆకాష్ అందుకని ఒక్కదానివే వెళ్తావా నేను రాకూడదా నీకు 10 రోజుల్లో పరీక్షలు చదువు విషయంలో కేర్లెస్ గా ఉండడం నాకు నచ్చదని నీకు తెలుసు కదా హా బాలు 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 నో బాలు ఊటీ ట్రిప్ క్యాన్సిల్ ఏ ఎందుకు ఇది S4 మన S2 పద హా ఫుఫు తాతే అలాగే అంటారు నీతో హలో ఇదిగో ఇక్కడ ఉంది రా ఆటోగ్రాఫ్ పార్టీనా మంచి పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇట్స్ మై పాలసీ వెల్కమ్ మేడం హాయ్ హౌ ఆర్ యు ఫైన్ థాంక్యూ హౌ ఇస్ అంకుల్ కొంచెం పర్వాలేదు హాస్పిటల్ లోనే ఉన్నారు మీరు ఎస్టేట్ కి వెళ్ళండి నేను వచ్చి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాను ఓకే చా రేయ్ ఎందుకురా ఇలా ప్రాణాలు తీస్తున్నావు హాయిగా బస్సులో పోయేవాడిని కదా ఉందా పంజయ్ ఆ ఎందుకన్నావు అంటావు అడవి మధ్యలో ఆపేసి వెళ్ళమంటే ఎలా వెళ్ళేది అర్థమైందిగా ఉండు ఓయ్ కారు ఒకటి వస్తుంది లిఫ్ట్ అడిగి వెళ్తాను నువ్వు ఇక్కడే ఉండి చావు హలో లిఫ్ట్ అడుగుతారా ఇక్కడ ఎవరు ఆపరు ఇది దాదాపు ప్లేస్ ఏం పా తమిళ తంబి ఏమయ్యా నేను నీకేం ద్రోహం చేశానయ్యా చా ఊటీ 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 ప్రాణాలు తోడేస్తుంది ఏంటి సార్ కారు రివర్స్ వస్తుంది कार की ఏదైనా ప్రాబ్లమా? మే ఐ హెల్ప్ యు? ఊటీ వెళ్ళాలి. ఓకే కమ్ ఆన్. డ్రైవర్ మేడం అతనికి కొంచెం హెల్ప్ చేయి. నేను వెళ్తా. కమ్. ఓహ్ Manu, your good name, please? Balu. Glad to meet you. Meer naaku intaku munde telusu, telusa? Oh, aa roju kovello. No. That day Abhi's lo a chinna papa. Yeah. It was amazing. Aa roju nenu mimmalni appreciate cheyalanukoni follow chesanu. But I missed you. బాలు బాలు ఇక్కడికి మీరు ఇక్కడ మా పినివాడిని చదువుకోవడానికి వచ్చాను. సార్లు చెప్పాను అనును ఒంటరిగా పంపించొద్దని. నా మాట వింటేగా? అనుకి ఎలా ఉంది? నథింగ్ టు వరీ, కొంచెం షాక్ అయిందంతే. రండి. అను అను ప్లేట్ గంధం చెక్కలు తేవడం అంటే పంది ముళ్ళు తేవడం అనుకున్నావా? ఒక్కో చెక్ పోస్ట్ దాటి వచ్చేసరికి ప్రాణం పోతుంది. రాయకు. ఎవరు రాయకును? అక్కడ గంధ చెట్టు వేలాడుతుంటే ఏదో ఆత్మహత్య కేసు అనుకున్నాను. ప్రాణాలతో ఉంటే తీసుకొచ్చా. దారిలో ఏదైనా హాస్పిటల్లో పడేసిపోదాం. నువ్వు ఎక్కడా ముందు. అన్ని చోట్ల వెతికి చూశాం. వివరాలేం తెలియలేదు. బాలు అన్న పేరు తప్ప ఇంకేమీ తెలియదంటావు. ఇంతకంటే ఏం చేయగలం? తన దారిన తను పోతూ ఉంటే నేనే అతన్ని తీసుకెళ్లాను. అతనెవరో, తల్లిదండ్రులు ఎక్కడున్నారో, అతని పరిస్థితి తలుచుకుంటూ ఉంటే చాలా భయంగా ఉంది తాతయ్య. मुखा की ड्रेसिंग रादू डाक्टर वी या अम्म सामा चोट कमा अम्मेवर कैसा दि ग्रेट राजा बहादुर गारी मनवरालु पेरनु अमेरिका నుంచి వచ్చిందట అమ్మాయిని చూసారా లేదరా కాకపోతే ఆ అమ్మాయి గురించి మేము గుచ్చుగుచ్చు అడుతున్నా అసలు మీరు ఎవరని మమ్మల్ని నిలదీశారు మేము ఏమను తెలియక వాగాం అనుకో మా బక్క బగుతుందని ఈ విషయం నీకు చెప్పడానికి వచ్చాం కాకపోతే ఆ అమ్మాయిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేశామని నాకు అనుమానం ఏంటి ఎక్కడికి బయలుదేరుతున్నా ఏ బుజ్జి ఇస్తావా డాక్టర్ ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారుగా ఏమన్నానా మర్యాద లేవు अरे बालू अबाई ना प्राणम पोयिना पर्वालेदु कानी तनकें काकूडदु ने अनुन चूडाली प्लीज గొప్ప విషయం ఏంటంటే మా వాడు దీని గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు చూడండి బుజ్జి ఇది మా హలో ప్రియా చెప్పేవారు నాకు తెలియదు ఓకే ఏమనాలే వీళ్ళని ఈ కాలం పిల్లలు ఏది సీరియస్ గా తీసుకోరు మా కుటుంబం చాలా డిప్రెషన్ లో ఉంది 4 నెలల క్రితమే ఫ్లైట్ యాక్సిడెంట్ లో అను తల్లిదండ్రులు చనిపోయారు మీ బాలు కాపాడకపోతే నా మనవరాలు నాకు దక్కుండేది కాదు బాలు నీకు మేము ఎంతో రుణపడి ఉన్నాం నువ్వు కోలుకోగానే ఒకసారి తప్పకుండా మా ఇంటికి రావాలి ఓకే ఓకే రామ్మా వెళ్ళొస్తామండి అలాగే వస్తానమ్మా వస్తానండి టేక్ కేర్ బాలు బై రే బాలు ఏ అమ్మాయి కోసం నువ్వు వెతికావో ఆ అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చిందిరా అదృష్టాన్ని పరిచయం పట్టేట్టు పట్టిందిరా ఒరే బాలు ఇంకెందుకు రాలేదు వెళ్ళి అయ్యావి అని చెప్పి ఏంటి ఏంటి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు అన్నయ్య నాన్న వచ్చారు మీ అన్నకొండ వచ్చారంట సుధాకర్ ఇంట్లో వెయిట్ చేస్తాం అక్కడ మాట్లాడుకుందాం రేయ్ ఈవినింగ్ రెడీగా ఉండు హాస్పిటల్ వెళ్దాం ఎందుకు నర్సులకు బీట్ కొట్టడానికా నేను తీసుకెళ్తాను మీరు వెళ్ళండి ఆహా మీ అన్నని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని దాచుకోమ్మా అన్నయ్య అను ఇంటి వరకు వచ్చేసింది తర్వాత అనుకి నా ప్రేమ గురించి చెప్పేస్తాను రా బాలు ఏదో మాట్లాడాలన్నా అదే ఏదో మాట్లాడాలన్నా ఎలా చెప్పాలో తెలియడం లేదు బాలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను పర్వాలేదు చెప్పు ఐ లవ్ యూ మీరు నన్ను చూసింది యాక్సిడెంట్లోనే కానీ అంతకు ముందే నా మనసు నీకు అర్పించి నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను ప్లీజ్ నా ప్రేమను అర్థం చేసుకోండి కాదని మాత్రం అనకండి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో నాకే తెలియడం లేదు బాలు నేను ఈరోజు ప్రాణాలతో ఉండడానికి కారణం మీరే అందుకని నేను మిమ్మల్ని ప్రేమించాలి అనుకోవడం ఎంతవరకు న్యాయం మీరెలా ఊహించుకోవడానికి కారణం నేనే అయితే ప్లీజ్ నన్ను మన్నించండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆ మాట అంటే నువ్వేం చేస్తావు? నువ్వు అనుతో ఐ లవ్ యూ అంటే జరిగేది ఇదే. మరేం చేయను బుజ్జి. అన్నయ్య, నువ్వు ఆమెను చూసిన వెంటనే ప్రేమించుండొచ్చు, నీ గుండె చప్పుడు పెరిగిండొచ్చు. ఆమెకి సంబంధించినంత వరకు ఇదంతా నథింగ్. ఆమె ఫారెన్ లో పెరిగిన అమ్మాయి, నీకంటే నాకంటే మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి. అయితే అను నాకు దక్కదంటావా? ఎందుకు దక్కదు? మా అన్నయ్యకి ఏం తక్కువ? ప్రేమ అనేది మనసుకి సంబంధించింది. నీ మనసేంటో పూర్తిగా తెలుసుకుంటే ఆమె నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తుంది. నీ గురించి ఆమెకు తెలియాలంటే ముందు ఆమెతో ఫ్రెండ్షిప్ చేసుకో. ఇదంతా జరగడానికి చాలా టైం పట్టొచ్చు. ప్రేమకి సాహసమే కాదు, సహనం కావాలి, ఓర్పు కావాలి. భూదేవికి మించిన ఓర్పు ప్రేమకుంది. భూదేవి, ఓర్పు, సహనం, వంకాయ. నీ చెల్లి పెద్ద ఆడిందే కదా, ఆరు మాట విను బాబు. హాయ్ ప్రియా. ప్రియా ఒక మంచి అమ్మాయి, ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్, ఒక బ్రహ్మాండమైన అమ్మాయి. ఎంత ఇది రెస్టారెంట్ లో బీరు? నాయరు మ్యాటర్ చాలా సీరియస్. వెళ్ళు వెళ్ళు. ప్రేమ కోసం ప్రాణం ఇవ్వాలంటారు, అది నువ్వు ఎలాగో ఇచ్చేసావు. ముందు ఫ్రెండ్షిప్ అవ్వాలంట, ఆ తర్వాత ప్రేమికుడు అవ్వాలంట. ఓ 2 సంవత్సరాలు పోయిన తర్వాత ప్రేమికుడుగా వద్దు, ఫ్రెండ్ గా ఉండని జస్ట్ హ్యాండ్ ఇచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తారా? ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అదే కదా. అప్పుడు ఆ అమ్మాయిని తలుచుకుని సంవత్సరం ఫెయిల్ అవటం ఖాయం, లేకపోతే వీడు జీవితంలో ఫెయిలే అవడం. ఊరుకోనరా. అరే బాలు, ప్రియా చెప్పిందే కరెక్ట్. ముందు నువ్వు అమ్మాయి ఫ్రెండ్ కావడానికి ట్రై చేయి. ఫ్రెండ్ అవటం వెళ్ళారా? అరే ఇంత జరిగాక నువ్వు అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తే బాగుండదు. ఆ అమ్మాయి నేను ఫ్రెండ్ గా భావించింది అనుకో, ఖచ్చితంగా ఆ అమ్మాయి నేను వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుంది. అలా రాకపోతే ఖచ్చితంగా అమ్మాయి నీకు దక్కదు. రే జాగ్రత్త, నేను కూడా రానా? పర్వాలేదు. ఓకే. రాత్రంతా ఎక్కడ ఉన్నావురా? సుధా ఇంట్లో. అక్కడే ఉండిపోకపోయావా? నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి ఈ ఇల్లు ఏమన్నా లాడ్జ్ అనుకున్నావా, సత్రం అనుకున్నావా? కాలు ఇరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. వెళ్ళా. నిన్న నీ కోసం ఆ అమ్మాయి అను వచ్చేళ్ళింది. ఎప్పుడు? ఎప్పుడా అని. వచ్చే సెమిస్టర్ కి ట్యూషన్ లో చేరాలన్నావు. ట్యూషన్ ఫీజు కట్టావా? కట్టలేదు. ముందు ఆ పని చూడరా. అమ్మా అమ్మా, అను వచ్చిందా? ఎవరు? అమ్మా అను. తెలీదురా, నేను గుడికి వెళ్ళాను. ఎప్పుడు చూడు గుడి గుడి గుడి, వేరే పని లేదా? శివ శివ, నీ ఆరోగ్యం కోసమే కదరా నేను గుడికి వెళ్ళేది. అయినా నువ్వు ఇంట్లో ఉండకుండా గుళ్ళు చుట్టూ షికార్లేంటి? అది కాదమ్మా, అను వచ్చింది. అది ఆయన గారి ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు వచ్చిందో ఏం చెప్పింది ఆయన ఎలా అడగటం? దీనికోసం ఎందుకు అంత టెన్షన్ పడతావు? నిన్నంతా మీ పెదనాన్న ఇంట్లోనే ఉన్నారు, వెళ్ళి ఆయన అడుగు. ఒరే ఒరే నెమ్మది, జాగ్రత్త, చూసుకురా. ఏంట్రా అను వచ్చిందంటగా నాన్న చెప్పాడు. ఇన్నాళ్ళైనా మీ నాన్నని అర్థం చేసుకోలేకపోయావు కదరా. అను పేరు చెప్తే నీ ఫేస్ రీడింగ్ ఎలా ఉంటుందో చూద్దామని అలా అన్నాడు. పిచ్చోడా, అది నిజమని నమ్మేసావా? అయితే అను రాలేదా? అను వచ్చిందిరా, చాలా సేపు ఇక్కడ ఉంది. నిన్ను గురించి అడిగింది. ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడే ఉంటావు. ఫస్ట్ ఎగ్జామ్ లో నువ్వు పాస్. ఎంత విరుగు పడింది వేళ, కూలింది గాలిలో రెక్కల చిలి, తల్లకిందులై తప్పుకున్న భూమికి ఆకర్షణ. తారానగరి కళ్ళ విందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ. వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాల ప్రియురాలే నీ సొంతం అయితే అంత కష్టం మనకెలా ప్రతికల నీల చిటికలతో పిలిచే ప్రణయాల జతవలతో ఋతువులనే పట్టే సమయాల ఒళ్ళో కాళ్ళు గుప్పిట్లోనే చిట్టవా ఒళ్ళో తానే స్వర్గం వచ్చితే గదా చెబుతా నమ్ముతారా నా మాట మనసారా ప్రేమించి చూస్తే అమృతం అందేనంట మిస్ అయిలా స్మైలే విసిరిందా అది తగిలి కునుకొదిలి మనసే చెదిరిందా అదే కాగా లవ్లో లవ్లీలా అయ్యా నేనే ఇంకో మజునులా వింటూ బాడీ వేళ తూలింది గాలిలో రెక్కలొచ్చి యుద్ధం తీరి తల్లకింతుడై కప్పుకున్నద భూమికి ఆకర్షణ తారామగలి కల్వ బిందుడై చూపుతున్నద ప్రేమకున్న ఆకర్షణ అను నిద్రపోకుండా ఏం చేస్తున్నావమ్మా? మా ఫ్రెండ్ కి ఈమెయిల్ చేస్తున్నాను తాతయ్య. ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండే కదా. మార్గరెట్, ఈ టైంలో నీ వయసు పిల్లలు ఇంత సిన్సియర్ గా ఈమెయిల్ చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ప్రేమ గురించి అయి ఉంటుంది. కరెక్ట్? యూ హావ్ కంప్లీట్లీ గాట్ మీ రాంగ్. నాకు ప్రేమకు చాలా దూరం తాతయ్య. నాకు సంబంధించినంత వరకు యవ్వనం అనేది ప్రేమించడానికి మాత్రమే కాదు, భవిష్యత్తులో మనం ఏది సాధిస్తామన్నది డిసైడ్ చేసుకోవడానికి లభించిన అమూల్యమైన సమయం. అలాగా, మీరేం సాధించాలనుకుంటున్నారు? ఐ వాంట్ టు డు మై PhD అండ్ హార్వర్డ్ ఇస్ మై డ్రీమ్. నేనేదో ఒక రోజు ఐన్స్టీన్ అంత కావాలి, పెద్ద పెద్ద రీసెర్చ్లు చేయాలి, నోబెల్ ప్రైజ్ పొందాలి. ఎందుకంటే సైంటిస్ట్ అను మీ మనవరాలని అందరూ గొప్పగా చెప్పుకోవాలి తాతయ్య. తాతయ్య, ఏమైంది? ఏం లేదురా, నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నాను. ఈ వయసులో సాధించాలని ఎంత పట్టుదలగా ఉన్నావు. నీ కల తప్పకుండా నెరవేరుతుంది. థ్యాంక్ యూ తాతయ్య. ఇతనే మా చిన్నయ్య. అన్నయ్య, హాస్టల్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్. హలో, ఈ మధ్య మీరు క్రికెట్ గ్రౌండ్ రావడం లేదేంటి? అన్నయ్య, ముందే డ్రెస్ మార్చు, మా ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారు. ఆ మొక్కలకి చాలు. ఏ ప్రియా, चिन्नप्पुडु चाला मुद्दुगा उन्नावे नेनेप्पुडु मुद्दुगाने उंटानु कदन्नय्या एय్ इंका रेंडु ఆల్బమ్స్ ఉన్నాయి అది చూస్తారా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు కదా ఉండు నీ పని చెప్తా ఇదిగో ఈ ఫోటో చూడండి చాలా క్యూట్ గా ఉన్నారు కదా ఇదేమో ఇప్పటిదాకా ఇది ఈ ఫోటోలో చూపిస్తుంది కదా ఆ తిరుపతిలో గుండు కొట్టించుకున్న ఫోటో చూపించిందా లేడే చూడండి బుజ్జి గుండు కదా ఆలసించిన ఆశాభంగం మరి రాదు ఈ అవకాశం చూడు పెద్దమ్మ తిరుపతిలో గుండు గీయించుకున్నప్పుడు ఫోటో ఉంది చూడు అది నా ఫ్రెండ్స్ అందరికీ చూపించాడు వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తారు अरे नी अल्लर पाड़गा दाने निद्र पड़ना अस्तमान अल्लर जाग्रते पड़ता ఏంటి బాలి ఇదంతా అదే లేదు తమాషకి गोला मन शांति निद्रपोनिवरा नमस्कार अंकल एवर अनुवा बागुन्नावा तल्ली तातगारु अम्मा फारेन्लो पुट्टि पेरिगिन अम्मायि एंत मर्याद ओरेय్ మీరిద్దరు ఉన్నారే ఎప్పుడైనా చేశారా ఏంటి ముసలోడు రెచ్చిపోతున్నాడు తను వెళ్ళని నీ పని చెప్తా రామా अनु राम्मा नमस्कार अम्मा एवरी अब्बाई चाला अंदंगा उन्नाडु నేను చెప్తాను ఇది మా పెద్దనే ఫోటో బాంబేలో ఉన్నాడు నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేవాన్ని ఇప్పుడు ఇలా ఉన్నాడు ఏట్రా అమ్మా చూసావా అమ్మా చిన్నప్పుడు నాకు ఇలాగే ఫోటో తీయించినప్పుడు ఇప్పుడు ఇలా మాట్లాడేదా ఇలాగేగా రేపే తీద్దాం రే అవతారం మోగట్టుకురా ఎక్స్క్యూజ్ మీ నన్నేడిపిస్తావా ఇప్పుడు చూడు అన్నయ్య మొహం కడుక్కోవడానికి ఆ సబ్బు పెట్టి మాత్రం తీయొద్దు అన్నం వచ్చింది తర్వాత నీ పరువు పోతుంది సబ్బు పెట్టేంటి సబ్బు పెట్టి గురించి తెలీదా మీకు రండి రండి ఇలా కూర్చోండి అసలు ఆ సబ్బు పెట్టి మ్యాటర్ ఏంటంటే ఎప్పుడు ఎవరి ముందు ఏమనాలో తెలియకుండా ఇది ఏంటి మర్యాద లేకుండా నాకొద్దు మర్యాద నా వయసుకి ఏంటిది ఇంత బిల్డప్ ఇస్తున్నావు చెప్పు అది కొన్ని సంవత్సరాల క్రితం మేము తిరుపతిలో ఉండేవాళ్ళం అప్పుడు ప్రియా అను కాఫీ తీసుకురా బాలు ముందు నువ్వు వెళ్ళి మొహం కడుక్కోరా వెళ్ళు బాలు ఒక రోజేమో అన్నయ్య స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళాడు డ్రెస్ తీసేసి షెల్ఫ్ లోంచి సబ్బు పెట్టి తీశాడు ఆ సబ్బు ఏమో జారి బాత్రూమ్ రూమ్ లోంచి బయటకు పోయింది బాలు నాన్నకి తెలిస్తే తిడతాడని భయపడి తను డ్రెస్ తీసేసిన సంగతి మర్చిపోయి బాత్రూమ్ లోంచి బయటకు వచ్చి మురికాలో దిగి సబ్బు కోసం వెతుకుతున్నాడు అప్పుడు చిన్నపిల్లాడే కదా కాదను అప్పుడు అన్నయ్య 10th క్లాస్ చదువుతున్నాడు మీ ఇంట్లో లాగా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడే టైం ఉండదు బాలు అమ్మ నాన్న ఇద్దరు బిజీ డాక్టర్స్ సడన్ గా వాళ్ళు చనిపోయాక నాకెవరూ లేరని బాధపడుతుంటే తాతయ్య అక్కడికి వచ్చారు అవును ప్రియ హాస్టల్లో ఒంటరిగా ఉంటూ చదువుతుంది మా ఇంట్లో అందరూ మగపిల్లలు అంటే చిన్నప్పుడే మా అమ్మ ప్రియను బాబాయ్ గారి నుంచి తీసుకొచ్చేసింది తనంటే మా అందరికి చాలా ముద్దు కానీ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చాక మటుకు మా దగ్గరే ఉంటే తన చదువు పాడైపోతుందని నాన్నగారు హాస్టల్లో జాయిన్ చేశారు ఇంట్లో నాన్నగారి మాటకి తిరుగులేదు పెదనాన్న చిన్న డమ్మీలు అన్నయ్యలు ఇద్దరు బాగా చదువుకున్నారు మనం తప్ప అబ్బా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అంచేత నాన్న దగ్గర రోజు తిట్లు చదువు రాకపోతే ఏంటి బాలు ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది అదేంటో తెలుసుకోగలిగితే మన జీవితాశయం నెరవేరినట్టే नोर तोक गुंतोड़को पाड़ चंपरा कदा बाबू अट चूड़ा बालगाड़ की पटना अदृष्ट लेकिन अम्मा मन पचन मन टाइम अंत वेस्ट बाबू तिगनी डब्बा वीळ्ळेवरु मनल्ने चूस्तुन्नारु गाली वेदवलंडि पल्लिपट्टु लेकुंडा तिरुगुतुंटारु चूडंडि वाळ्ळे वीळ्ळु स्टेट्स लो मीकु बाय్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నాడు శ్రీరామ్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు నా క్లాస్మేట్ వెరీ నైస్ గాయ్ నాతో పోటీ పడి చదువుతాడు అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ అతనే వి ఆర్ బాలు ఫ్రెండ్స్ యా బాలు మీ ఫ్రెండ్సా My name is Damu, MBA. क्षमिंचाली, MBA अंटे वीडि इंटि पेरु. He is Mr. Bendulkar Srinivas. Tendulkar अंत कावालनि वीडि आशा. 150 मैचुल्लो बाल तीसि अंदिंचाडु. चिवरि 5 मैचुलु आडाडु. 5 डक आउट. He is Mr. Arnold Somasekhar. Arnold अंत वाडु कावालनि वीडि आशा. इतेना? एं माट्लाडुतुन्नारु मीरु? चूडंडि. He is Anil Jackson. मा प्राणालु तीयडानिके पुट्टाडु. Are you guitarist? అంత సీన్ లేదండి వడ్డీ డబ్బు ఇవ్వలేదని వీడు బాబు ఎవరితో లాక్కొచ్చి ఉంటాడు దీన్ని పట్టుకొని వీడు మా ప్రాణాలు తీస్తుంటాడు బై ది బై మై నేమ్ ఇస్ మసిబుగ్ సుధర్ మసిబుగ్ ఏ రంగులో ఉంటది నల్లగా వాడు తెల్లగా ఉన్నాడు జార్జ్ బుష్ కానొక్క విషయం నన్ను సామాన్యుడు అనుకోకండి నన్ను ఒక సూపర్ ఫిగర్ లవ్ చేస్తుంది రియల్లీ యా వెరీ ఇంట్రెస్టింగ్ మీ అందరికీ నిక్ నేమ్స్ ఉన్నాయి మరి బాలుకి లేదే ఎక్కడండి ఏ మ్యాటర్ లో దొరుకుతలే కదా అయితే మీకు ఆ సబ్బు పెట్టి విషయం తెలియదా అప్పుడు ప్రియా వీని సూప్ బాక్స్ ని బెదిరిస్తూ ఉంటుంది ఆ విషయమేనా మీకు తెలుసా ప్లీజ్ చెప్పండి చెప్పండి బాలు చెప్పేనా ఏయ్ హాయ్ హాయ్ అను వెళ్ళావా ఆ ఓకే బాలు తర్వాత కలుసుకుందాం వెళ్ళస్తాను మీకు సబ్బు పెట్టి గురించి తర్వాత చెప్పండి సూప్ బాక్స్ ఎక్కడ పడింది మర్చిపోవద్దు బై ఓకే బాలు సీ యు అరే ఎంత పని పడ లేకపోతే మాత్రం గాలి ఏదోలంటారు మమ్మల్ని రేయ్ వాడు వదిలేరా వాడు అలా అనుకుంటే మనం ఏం చేయగలుగుతాం రేయ్ మిస్టర్ వచ్చినట్టు మాట్లాడకండిరా ఈ పాటికి అమ్మాయి నన్ను నిజంగా ప్రేమించినట్టు తెలుసుంటే మీకు ఎప్పుడో పరిచయం చేసిండేవాడిని అమ్మాయికి ఇప్పుడే కదా నేను ఫ్రెండ్ అయింది ఇప్పుడు మీకు పరిచయం చేశాను అనుకో మీరు ఫ్రెండ్స్ అవుతారు ఇప్పుడు మీకు నాకు తేడా ఏంట్రా అందుకే అలా చెప్పాను బాలు రేయ్ గుండెల్ని పిండావు కదరా హలో కొంచెం లెగిస్తారా ఇది లేడీ సీటు మేము మంగళం ఎవరు చెప్పారు కర్మ కర్మ Ladies, please. Please sit down. మనల్ని కాబట్టి కూర్చోమన్నారు అదే ముసలాలనైతే కూర్చోమంటారా అలా అనుకోలే ఇచ్చావే ముసల్దానా హేయ్ ఆడదానివి మగాళ్ళని మమ్మల్ని కొట్టవా హేయ్ వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్న ఆడ పోలీసులు అలా చేసే వాళ్ళని పట్టుకోవడానికి వచ్చారు ఎవర్రా అక్కయ్య అక్కయ్య ఓకరిగాలా అమ్మాయి నేర్పించడాను మిమ్మల్ని అక్కయ్య వాళ్ళు కాయబెట్టారు అక్కయ్య వాళ్ళు వదిలేని ఇన్స్పెక్టర్ నెక్స్ట్ స్టాప్ లో కంప్లైంట్ ఎక్కువగా ఉన్నాయి కదా పదండి పోదాం మీ టైం బాగుందా అలా అడిగిపోయారు ఇంకోసారి బస్సులో కనిపించారా చచ్చారే నువ్వు వెళ్ళక వచ్చే వారం మేము బెంచ్ కారు కొంటాం నోరు మీరా అసలు మనం ఏం చేశాను రా ఎంతమంది ఏదో తప్పులు చేస్తుంటారు మనం చిన్న తమాషా చేసాం దానికి ఎంతలా కొట్టాలా అసలు దాన్ని ఊరికే వదిలిపెట్టరా మనకు అది కాదు పనులు తిన చాలక నవ్వు ఒకటే మనకి ఎదురు చేస్తారు. వచ్చే స్టాప్ లో దొరికిన వాళ్ళు ఎరగుంపేస్తారు. వచ్చే స్టాప్ లో మన అర్నాల్ గారు బొగ్గు ఎక్కుతారు. వాళ్ళ పరిస్థితి తెలుసుకుంటుంటే ఎన్ని రోజులు నేను మోగొనక్క మాట్లాడుతున్నారా? సారీ అక్క, సారీ. ఏంట్రా సారీ? ఇది అవసరమా? రే త్వరగా పడ్డారా? ఏంటి ప్రియా, నన్ను బైక్ మీద హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తారా? ఆటోలో వెళ్ళు. నేను వస్తా, పదమ్మా. కూర్చో. ఎందుకంత కోపం? ఆటోలో వెళ్ళావా? రోడ్డు మీద నడవలేకపోతున్నాను. జూడు నగర్ గ్యాంగ్ అల్లరి పెడుతున్నారు అన్నయ్య. అన్నయ్య నా మాట విను, ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య. మాట్లాడకు అన్నయ్య, నేను హాస్టల్ దగ్గర డ్రాప్ చేశాను. వద్దనయ్యా, నాకు చాలా భయంగా ఉందనయ్యా. ఉద్యోగానికి తెలిసి మరిద్దరి చదువు మార్చేస్తారనయ్యా. అనే వద్దనయ్యా, ప్లీజ్ ప్లీజ్ అనయ్యా. ఏంట్రా నా చేతగానే నిలబడ్డా? ఏంట్రా వార్తలో ఎవరా చేతగానేదవా? ఎవరా చేతగానేదో అంటావా? ఏదైనా పెట్టుకోవాలంటే నాతో పెట్టుకో. అదండి అదండి. ఆపాను. ఏంటంట ఇదే రాను ఇల్లు. కర్మ కర్మ కర్మ. ఎన్నిసార్లు ఇంటి ముందు మమ్మల్ని తిప్పుతూ ఉంటావు. చంపేస్తున్నారా బాబు? ఎప్పుడే ధైర్యం చేసి లోపలికి వెళ్ళావా? పోనీ అమ్మ నీకు తెలియదంటే ఓకే, ఆల్రెడీ 2 సార్లు మీ ఇంటికి వచ్చింది కదా. అది కాదురా, కొంచెం భయంగా ఉంది. అలాగా, నాకు తెలియక అడుగుతానరా, అసలు నువ్వేనా అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసింది? షూర్, కన్ఫర్మ్ నువ్వు కాదనుకుంటున్నానులే. ఎందుకంటే నీ ధైర్య సాహసాన్ని చూసి నాకు వణుకొచ్చేస్తుంది. లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళొస్తాను, వెళ్ళు. సభ్య సభ్యతే నువ్వు లోపలికి వెళ్ళు. కుమ్మేయడం ఖాయం బాబు. నమస్కారం అండి. అను ఇప్పుడే బయటికి వెళ్ళింది. ఇతను ఎవరో తెలుసా? బాలు. హలో బాలు. అను కీప్స్ టెల్లింగ్ అబౌట్ యు. ప్లీజ్ సిట్ డౌన్. పర్వాలేదు. ఇతనే మిస్టర్ శ్రీరామ్, మా మనవరాలికి కాబోయే భర్త. శ్రీరామ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నా క్లాస్మేట్. వెరీ నైస్ గాయ్. నాతో పోటీ పడి చదువుతాడు, అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళారా? ఏ ఎవరేళ్ళంతా? ప్రియం చూసుకుని పెళ్లి కూడా కుదుర్చుకుని వెళ్ళారు. వెళ్ళ పెళ్లి కొడుకు ఎవరు? అదిగో నేను పెళ్ళంటూ చేసుకుంటే ఎలాంటి వాడిని చేసుకుంటానో తెలుసా? నా కాబోయే భర్త ఎలా ఉండాలంటే అన్నిట్లోనూ నెంబర్ 1 అయి ఉండాలి. అబ్బాస్ లాంటి ఫేస్ ఉండాలి, జాకీ చాన్ లాంటి స్పీడ్ ఉండాలి, రాంబో లాంటి బాడీ ఉండాలి, ఇంకా కళ్ళేమో షారుఖ్ ఖాన్ లాగా. నీకు పెళ్లి కొడుకుని తయారు చేయాలంటే కంప్యూటర్ లో తయారు చేయాలి అన్నయ్య. చెల్లెల కోసం ఆ మాత్రం చేయలేవా? రూమ్ లో కొంచెం సర్దమ్మా. మనకేం తక్కువని పోయి పోయి బట్టతో కంటగడుతున్నారు. అతను నీలాంటి పని పాట లేని జులాయి కాదు, డాక్టర్. రెండు చేతుల సంపాదిస్తున్నాడు. అడగలేదు, మీరు మాట్లాడకండి. పెళ్లి కొడుకులు వచ్చేసారు, మీరేదో మాయ మాటలు చెప్పుంటారు, అదేమో తలాడించి ఉంటుంది. మీరు చెప్పింది అడగల, మేము తలాడించి అది కాదురా. నువ్వు నీ కలలు కన్నా నీ ఇష్ట ఇష్టం నాకు బాగా తెలుసు. పోయి పోయి భద్రతో రమ్మన్నానన్నయ్య. ఆయన నా సీనియర్, నాకు తెలియకుండానే గత 3 సంవత్సరాలుగా నన్ను ప్రేమిస్తున్నారట. చెప్పలేక ఈ మధ్య నాకు చెప్పారు. వాడు చెప్తే నువ్వు ఉపేసుకుంటావా? నీ ముఖాన్ని ఇంకెవరైనా చూసుకోమని చెప్పచ్చు కదా. రేపు ఇదే మాట అను నీతో అంటే అలా ఆలోచించడానికి నీకు భయంగా ఉంది కదా? నేను ఆలోచించానన్నయ్య. ఏదో కారణం చెప్పి అను నిన్ను కాదంటే నువ్వెలా కుమిలిపోతావో నాకు తెలుసు. కానీ నిన్ను చూశాక ప్రేమంటే ఏంటో అర్థమైంది. అతని మనసు పడే ఆవేదన తెలిసింది. అందుకే అన్నయ్య నేను పెళ్లికి ఎరా ఇవాళే ఊరెళ్ళిపోవాలా? తనక్కడ పిల్లలతో అవస్థపడుతూ ఉంటుంది పిన్ని. ప్రియా పెళ్లికి రావాలి కదా, అప్పుడు లీవ్ దొరకడం కష్టం. ఇవన్నీ అక్కడ దొరకవా? ఎందుకమ్మా ఇవన్నీ? నువ్వు ఉండరా, నేను నీతో బాంబే వచ్చేస్తాను. నీకేం తక్కువైందని? లేదు, నేను వెళ్తాను. ఎన్నాళ్ళకి నీకు బాగుపడే లక్షణాలు వచ్చాయిరా. రై రాము, వాణ్ణి కూడా నీతో తీసుకుపో. ఏం తమాషా ఉందా? యా, ఇంట్లో అందరం పెద్ద చదువులు చదివాం. అట్లీస్ట్ నువ్వు డిగ్రీ కూడా కంప్లీట్ చేయవా? ఏంటి నీ ఉద్దేశం? ఒరే, వాడిని ఇలాగే వదిలేస్తే ఇంకో 20 సంవత్సరాలైనా బిఏలోనే ఉండిపోతాడు రా. వాడి మూడ్ మార్క్ ముందే తీసుకెళ్ళు. ఇవాళ బాంబే వెళ్తున్నావుట కదా, ప్రియా ఫోన్ చేసి చెప్పింది. ఏంటింత సడన్ గా? ఎంతకాలం నాన్నగారి దగ్గర తిట్లు తినడం, ఏదైనా జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాను. అది సరే, పెళ్ళంటగా ఇంటికి వచ్చావుట కదా, తాతయ్య చెప్పారు. సారీ బాలు, ఐవ్ గాన్ అవుట్. శ్రీరామ్ని చూసావా? ఎలా ఉన్నాడు? చాలా బాగున్నారు. దాని గురించి ఏం చెప్పమంటావు? శ్రీరామ్ లాస్ట్ టైం ఇండియాకి వస్తుంటే మా తాతయ్యని కలవమన్నాను. కలిశాడు, అప్పుడే మనసు పారేసుకున్నాడు. ముందు తాతయ్య ఒప్పుకోలేదు, తర్వాత నేనే గొడవ చేసి తాతయ్యని ఒప్పించాను. చారు చాలా అదృష్టవంతురాలు కదా. చారు శ్రీరామ్ ని పెళ్లి చేసుకోబోతున్నది తనేగా. చారు చారు తెలీదా నీకు? ట్రైన్కి టైం అయిందిరా. అను, 1 more minute. నేను బాంబే రావట్లేదు. ఏ, నా చదువేం కావాలి? మీరు మటుకు పెద్ద చదువులు చదవాలి, నేను మాత్రం పాడైపోవాలా? నాకు బాగానే బుద్ధి చెప్పావు. నిన్ను నమ్మి ఈ టికెట్ కొన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఆ అమ్మాయి పేరేనా అను? మీ వదినని చెప్పిందిలేరా. అయినా మన జాతకాలు అంతంత మాత్రమే, జాగ్రత్త. హలో, హాయ్, ఐ యామ్ రాము, బాలు సెల్డర్ బ్రదర్. వి విల్ మీట్ అగైన్, ఓకే? ఓకే. అన్నయ్య ఏంట్రా? చెప్పరా, చెప్పు. ఖర్చుకు డబ్బులు లేవు, 2000 అమ్మ దగ్గర ఇచ్చేవాళ్ళు. పెద్దన్నయ్య? అవును. ఓకే బాలు, బాంబే వెళ్ళగానే నాకు ఫోన్ చేయి. అయ్యో నేను బాంబే వెళ్ళట్లేదు. ఏ అన్నయ్య చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఇప్పుడు బాంబే గింబే, మాట్లాడకుండా చదువు పూర్చే, తర్వాత చూద్దామని చాలా ముండి పట్టు పడుతున్నారు. నువ్వేమన్నావు? అన్నయ్య చెప్పింది కూడా న్యాయమే కదా. ఓకే అనేసాను. బాలు నువ్వేమైనా చిన్నపిల్లాడివా? గడికో మాట మాట్లాడుతున్నావు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. అవును మీ ఫ్రెండ్స్ ఎక్కడ? ఎవరూ కనపడడం లేదు. ఈరోజు శనివారం కదండి, అందరూ డిస్కోకి వెళ్ళిపోయి ఉంటారు. మరి నువ్వెళ్ళేది? మీకు తెలీదా, డిస్కోకి వెళ్ళాలంటే అమ్మాయి కావాలి. నాకు అటువంటి అలవాట్లేదు, కానీ డిస్కోకి వెళ్ళాలని చాలా ఆశ అండి. ఒకసారి వెళ్తే గంటేశారు. నేను వదులుతానండి, అద్దం నుంచి మరీ చూశాను. తనని తానే మర్చిపోయి ఫ్రెండ్స్తో డాన్స్ చేయడం అనేది నిజంగా గొప్ప అనుభూతి. అదంతా ఒక రేంజ్. ఓకే బాలు, సీ యు. బాలు 6 గంటలకు మా ఇంటికి వచ్చి మేలుకొచ్చి డిస్కో. పరుగెడుతోంది నీ కేసి, వినమంటోంది తన మూసే, అలలెగసే కలవరమాయే తనలో నిన్ను చూసే. నా మనసే చూసే కన్నే కొదిలేసే, నువ్వే తను వెతికే తొలి వెలుగని తెలిసే. ఎన్నో కలలను చూసే కన్నే కొదిలేసే, నువ్వే తను వెతికే తొలి వెలుగని తెలిసే. తోడుకున్న తీరాన్నే తాను చేరినా, తీరిపోని ఆరాటంతో కలవరించెనా. వెనకని తిరుగుతూ చెలిదట విడువదు, దొరికిన వరముతు కుదురుగా నిలువదు. ఏం చేస్తే బాగుంటుందో చెప్పని నిల్తనసే. నా మనసే मनसे से 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 ना मनसे से 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 परुगडुतोंदि नीकेसे विनमंटोंदि तनबूसे कललगसे कलवरमाये तनलोनु चूसे ई मनसे से 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 ना मनसे से 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 बालू बालू लेड़ बालू लेड़ा नेनेमन्ना उंडी लेडन्नाना अलागा बालू रागाने इच्चेयि जाग्रता ला 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 लाली नानी नानी रेपु अनु बर्थडे नेनु प्रेजेंटेशन अनु की ना प्रेम गुरिंचि तेलियाली कानी नेनु चेप्पकूडदु तने ना प्रेमनु अर्थं चेसुकोवाली अंदुके ई 1000 पोस्ट कार्ड्स अनु की पंपिस्तुन्नानु दीनी पंपतेना इंदर प्रेम कड़े प्रजेशन नी मन अंदर नी प्राणमे तुम अवाली आधा आलोचरा Hi. Hi, Balu. Hi. Happy birthday. Thank you. Come on. Yeah. La la. ला 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 అవును ఏంటిదంతా సూటు బూటు వేసుకొని ట్రిమ్ గా తయారయ్యొచ్చు ఈ రోజు మీ పుట్టినరోజే కదా అవును లేకపోతే ఏంటండి ఎంత గొప్పవాడు మీరు మీ బర్త్డే అంటే సినిమాలో చూపించినట్టుగా గుంపులు గుంపులుగా సూటు బూటేసుకుని గ్రూప్ డాన్స్ ఆడుతుంటారని నేను ఇలా వచ్చాను కానీ ఇక్కడికి వచ్చేస్తే ఏముంది ఒక్కళ్ళు కూడా లేరు బాలు ఐ డోంట్ లైక్ దిస్ ఫార్మాలిటీస్ నా పుట్టినరోజుని నేనే సెలబ్రేట్ చేసుకోవడం నాకు నచ్చదు మీకే తెలుగు చెప్పేశారు నేను ఈ డ్రెస్ సంపాదించడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా మై గాడ్ ఈ డ్రెస్ నా బర్త్డే కోసమే తీసుకున్నావా ఓసి బాలు కమ్ ఆన్ బాలు దిస్ ఇస్ ఫర్ యు ఇదేంటండి బాబు ఈ రోజు నేను కదా మీకు ఇవ్వాల్సింది బాలు ఇది ఎప్పటికైనా నీకు ఇవ్వవలసిందే కానీ ఎందుకో ఈ రోజే ఇవ్వాలనిపించింది ఓకే బాలు నాట్ హియర్ ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చూడు ఓకే గిఫ్టా యా nice something special yes సరిగ్గా చూడండి మీకే తెలుస్తుంది రక్తంతో రాసావా అవును ఏంటి బాలు ఎందుకు ఇలాంటి పని చేసావు are you mad अरे बालू नुवेपड़ा इपड़े वच्चानंडी ये अनु తాత నీకేం ప్రెజెంటేషన్ తీసుకొచ్చారో తెలుసా ఓ పెలాస్ట్రా కార్ ఎందుకు తాతయ్య ఇవన్నీ ఈ రోజు నా మనవరాలి పుట్టిన రోజు ఊరందర్ని పిలుద్దాం అనుకున్నాను నువ్వు వద్దన్నావు ఇది మీ తాతయ్య కోసం రా पैगा रक्तों तो राशा मेवे लो क्लास అనుకుంటే మాకడ లో క్లాస్ అనిపించుకున్నావు కదరా బాబు అదంతా ఓల్డ్ స్టైల్ రా అయ్యా అమ్మ అమెరికా నుంచి వచ్చింది ఏమన్నా చేస్తున్నావంటే ఒక అప్రోచ్ ఉండాలిరా టైం బాగుంది హ్యాపీ బర్త్డే అని రాసినందుకు ఇలా జరిగింది అదే ఐ లవ్ యు అని రాసుంటే నుర్మై ఇంట్లో నుంచి గెటట్ అనుకుంటా మిగతా అన్ని జరిగాయి కరెక్టేనా మనసులో పెట్టుకో కడిగే అయినా ఆ రోజు ఏం చెప్పాడు ఏ క్లాస్ అమ్మ దొరకడం కష్టం అన్నాడు కదా యావడనిడే అదేంటది అను ఇచ్చింది ఓహో అరే ఇప్పి చూడు ఏంటది ఏయో అరే బాలు ఇందులో అది లెటర్ ఉందిరా బాలు నా జీవితంలో మర్చిపోలేని పేరు ఎందుకంటే నేను బ్రతుకున్న ప్రతి క్షణం నువ్వు ప్రసాదించింది ఎదుట వాళ్ళ కోసం బాధపడే నీకు ఎవరు తోడు లేకపోవడం నాకు బాధగా ఉంది నువ్వు మంచి క్రికెట్ ప్లేయర్ అని విన్నాను ఎందుచేతనే ఈ మధ్య దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావట తిరిగి నువ్వు కాన్సన్ట్రేట్ చేసి మంచి క్రికెట్ ప్లేయర్వి కావాలి ఎందుకంటే ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి నీ లక్ష్యం అదే అయితే నేను చాలా సంతోషిస్తాను ఈ ప్రెజెంటేషన్ నీ ఆశయాన్ని నీకెప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది రే బాలు ఇది ఒక్కటి చాలరా నీ ప్రేమ ఫలించిందంటే ఇప్పుడు అర్థమైందిరా అమ్మాయి నిన్ను ఎందుకు తిట్టిందో నువ్వు లో క్లాస్ వాళ్ళ బిహేవ్ చేసావు ఎప్పుడైతే నీ గురించి ఇంత గొప్పగా ఆలోచించిందో అప్పుడే ఆ మనసులో నువ్వు ఉన్నావని అర్థమైపోయిందిరా ఇంకేం ఆలోచించకుండా ధైర్యంగా వెళ్ళి నీ ప్రేమ గురించి చెప్పేయి బాబు కొండాలకు బాంబులు పెట్టారు ఆగేళ్ళండి ఏంట్రా అలా చూస్తున్నావు బాంబులు పేలేది అక్కడ కాదురా ఇక్కడ ఆ రోజు ఏమన్నావు చూడండి రా బాబాయ్ మళ్ళీ క్రికెట్ ఆడడానికి వచ్చాడు ఏంటమ్మా ఇది టెండూల్కర్ ఇచ్చిన బ్యాట అనురా ఇస్తావా లేదా అనునా అయితే ఓ ముద్దిస్తా దీనికే ఇంత కోపం వచ్చిందరా నీకు ఇప్పుడు చూడు అమ్మా ఫ్యాక్స్ వచ్చింది. అను ఏమైంది? వావ్, యు హావ్ బీన్ సెలెక్టెడ్ ఎట్ హార్వర్డ్. ముందు తాతయ్యకి ఫోన్ చేసి వస్తాను. చారు, ఫోన్ మాత్రం చేయి, తాతయ్యకి నేనే చెప్తాను. బాలు, ఆశ్చర్యంగా ఉంది. నాకు గుడ్ న్యూస్ అందేసరికి నువ్వు కరెక్ట్ గా వచ్చావు. నాకు హైవార్డ్ లో అడ్మిషన్ దొరికింది తెలుసా? కంగ్రాచులేషన్స్. దీనికోసం ఎన్ని కలలు కన్నానో తెలుసా? రాత్రి పగళ్ళు నిద్ర కూడా మానేసి ఎంతో కష్టపడి చదివాను. ఇక నాకు ఏ దిగులు లేదు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు అమెరికా. అవును, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది నీకు? చిన్న యాక్సిడెంట్. సారీ బాలు, మార్నింగ్ నిన్న అలా తిట్టకుండా ఉండాల్సింది. కానీ నువ్వు చేసిన తప్పే కదూ. ఇంకెప్పుడు ఇలాంటి తెలుగు తక్కువ పనులు చేయకు, సరేనా? తాతయ్య, హైవార్డ్ లో నాకు అడ్మిషన్ దొరికింది తాతయ్య. ఇంకో 3 రోజుల్లో నేను అమెరికాకు వెళ్ళిపోతున్నాను. నీ ఆశీర్వాదం పలికింది తాతయ్య. ఎక్కడుంది? అక్కడ. అన్నయ్య బుజ్జి, ఇక్కడున్నావేంటి? ఎందుకు పిలిచావు? అన్నయ్య, అను అమెరికా వెళ్ళిపోతుందట. ఎందుక పిలిచావు? రా. ఏంటన్నయ్య అంత తేలిక తీసి పారేశావు? రా. అను నీ ప్రేమను కాదందా? లేదురా. ఏ, నువ్వు అనుతో చెప్పలేదా? నేను అనుతో మాట్లాడతాను. ప్రియా, ఎరా బుజ్జి, నువ్వే కదరా చెప్పావు ముందు స్నేహం చేయి, ఆ తర్వాత నీ ప్రేమ గురించి చెప్పమని. కానీ అంత స్నేహం చేసిన తర్వాత తెలిసిందిరా నేను ఎంత తెలివి తక్కువగా ఆలోచించానా అని. నేనేరా నా మనసులో ఆమె పట్ల ఎంతో ప్రేమ పెంచుకున్నాను. కానీ ఆమె దృష్టిలో మాత్రం నేను ఒక స్నేహితుడిని, చాలా మంచి స్నేహితుడిని అంతే. ఎంతో సంతోషంగా ఊరు వెళ్తున్న తనకి నా ప్రేమ గురించి చెప్పి తన మనసు బాధపెట్టదలుచుకోలేదురా. అవునరా, నా ప్రేమ కంటే తను కోరుకున్న జీవితం తనకెక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మాట చెప్పడానిక ఇంతకాలం ఆమె వెంట పిచ్చి వాళ్ళ తిరిగావు. నిజమైన ప్రేమకు అర్థం ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవడమే. నాది నిజమైన ప్రేమ. ఎప్పటికీ నా ప్రేమ గురించి ఆమెకు తెలియకూడదు. మరొకరు చెప్పడానికి నేను ఇష్టపడ్డా. అలాగే నువ్వు కూడా చెప్పవని నాకు తెలుసు. ప్రామిస్. प्रिया अन्नी माट्लाडडानिकि इदा समयं अक्कड रिसेप्शन लो अल्लुडु गारु ओंटरिगा उन्नारु रा रम्मंटुंटे అదే అయ్యండి ఆ సామాన్లు ఒకేలా ఓకే అరే చిన్నడా ఏంటి కదనే అమ్మాయిని అబ్బాయిని త్వరగా రమ్మను టైం అవుతుంది అలాగే కొంత పట్టనని ముందు వెళ్తా ఆ వెళ్ళు సరేనా ఆ మీరేటయ్యా సామాన్లు బుద్ధికిచ్చారా ఓకే త్వరగా త్వరగా ఒరేయ్ అన్నయ్య టైం అవుతుంది త్వరగా రమ్మను రండి త్వరగా రండి టైం అవుతుంది నువ్వు ఆ కాలి అనే సరిగా సదు ఆ కట్టది అవత టైం అయిపోతుంది దిక్కులు చూస్తావేంటి తప్పకుండా మా ఇంటికి వస్తావు కదా పనులు పూర్తి చేసుకుని తప్పకుండా వస్తాను నువ్వు బయలుదేరమ్మా వాడెక్కడో తిరుగుతుంటాడమ్మా వాడి కోసం ఎదురు చూడదు ప్రియా వీళ్ళంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారమ్మా అనయ్య 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 అన్నయ్య ఇక్కడుండి ఏం చేస్తున్నా నేను బయలుదేరుతున్నాను బుజ్జి నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా ఏంటన్నయ్య ఇదంతా నీకున్న మంచి మనసు ఎవరికి ఉంటుంది అన్నయ్య ఇలా జరుగుతుందని తెలిస్తే ఆ రోజు నీ ప్రేమ గురించి చెప్పేమనేదాన్ని నేనే మీ ప్రేమ కట్టుపడ్డాను అన్నయ్య ఇందులో నీ తప్పేం లేదురా నీ తప్పేం లేదు ఊరుకోమ్మా ప్రియా రామ్మా అందరూ ఎదురు చూస్తున్నారు Hi Priya, I'm sorry కొంచెం లేట్ అయింది. Wish you happy married life. Thank you. నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోతుందండి రాను బాలు నిన్ను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది ఏ ఇంత అన్యోన్యమైన ఫ్యామిలీని నేను ఎక్కడా చూడలేదు లోపలికి రండి లేదు బాలు రేపు 10 గంటలకి ఫ్లైట్ మీ అమ్మా నాన్నల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాను కానీ వాళ్ళు ఇప్పుడున్న మూడ్లో చచ్చా అలాంటిదేం లేదు నువ్వు చెప్పకుండా వెళ్తేనే ఫీల్ అవుతారు వెళ్దాం రా దాన్ని చూడకుండా నేను ఉండలేనండి రాను అమ్మా అను మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చింది రేపు అమెరికా వెళ్తుందంట క్షేమంగా వెళ్ళిరామ్మా గాడ్ బ్లెస్ యూ మీ పెద్దనాన్నగారు ఎక్కడా పెద్దనాన్న అన్నయ్య ప్రియం దింపడానికి వెళ్ళారు రేపటి కన్ రారు పర్వాలేదు ఆయన వచ్చాక నేను చెప్తాను నేను వెళ్ళేస్తానమ్మా పంపించేస్తాను బాలు మర్చిపోకు రేపు 10 గంటలకు ఫ్లైట్ అను ఏమైందమ్మా తాతయ్యని జాగ్రత్తగా చూసుకుంటారు కదా తప్పకుండా అను అను నన్న ఎయిర్‌పోర్ట్ కి రావద్దని చెప్పావట ఎందుకని? ఇక్కడ ఉంటే నన్ను ధైర్యంగా పంపించగలవు. ఎయిర్‌పోర్ట్ లో అయితే నువ్వు ధైర్యంగా ఉండలేవు. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నేను తట్టుకోలేను తాతయ్య. సరే సరేరా. వెళ్ళొస్తాను తాతయ్య. నువ్వు నాకు మాటిచ్చావు గుర్తుందా? నీ చదువు తెలివితేటలు అన్ని దేశాభివృద్ధికే ఉపయోగపడాలి. అందుకే నా తల్లిని ఒంటరిగా పంపిస్తున్నాను. వస్తాను తాతయ్య. అను, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు ఇలా మమ్మల్ని అందరూ బాధపడి వెళ్ళిపోతున్నావు? ఎవరు కనిపించారా? బావగారు, అల్లుడి గారు ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుంది. నేను ఏదేదో అనుకున్నాను. చాలా మర్యాదగా చూశారు. ప్రియా లక్కీ గర్ల్, చాలా అదృష్టవంతురాలు. కానీ వదిలి వచ్చేటప్పుడు ఒకటే ఏడుపు. నన్ను ఏం చేయమంటావు? అందరికి నచ్చ చెప్పి. అవును, వాళ్ళు ఎక్కడ? ఎయిర్‌పోర్ట్కి వెళ్ళాడు. ఎయిర్‌పోర్ట్కా? ప్రేమ గురించి చెప్పడా? పెద్ద త్యాగమూర్తవాడు. కన్న తల్లివి, వాడు మనసు నీకు తెలీదా? నేనేం చేయను. నోరు ఎవరు మూయించలేరు. ఇదిగో, ప్రేమ గురించి చెప్పకే బ్రహ్మచారిని అయ్యాను. వారసుడు వారసుడు అంటే నిజంగా వారసుడు అయ్యేలా ఉన్నాడే. వదలను. ఆ అమ్మ ఎక్కడికి వెళ్ళినా నేను వదలను. ఏమీ లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, ఆఖరికి తాతయ్యని కూడా ఎయిర్‌పోర్ట్‌కి రావద్దన్నాను. నిన్ను మాత్రం రమ్మన్నాను. అది ఎందుకా అని ఆలోచిస్తున్నాను. వెరీ సింపుల్, చెప్పమంటావా? మీ తాతయ్య మిగతా వాళ్ళందరూ నీ మనసుకు హత్తుకున్న వ్యక్తులు. వాళ్ళని విడిచి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంటుంది. మనకంత సీన్ లేదు. విడిచి వెళ్ళిపోతున్నా ఏ బాధ ఉండదు. జస్ట్ సీ యూ, బై బై, ఆ టైప్ అన్నమాట. కరెక్టా? ఇప్పుడు చాలా మాటలు నేర్చావే నువ్వు. మీ అమ్మ, నాన్న, పెదనాన్న, ప్రియా, ఫ్రెండ్స్. వాట్ ఎ బ్యూటిఫుల్ డేస్. చూసావా, చివరికి పెదనాన్నని చూడకుండానే వెళ్ళిపోతున్నాను. ఆగు. ఎక్కడికి? లోపలికి. టికెట్? కంగారులో డబ్బు మర్చిపోయాను. చాలా ముఖ్యమైన విషయం. ముందు బయటికి నడు. నేను ఎవరిని తెలియకుండా మాట్లాడుతున్నావు? నేను ఎస్ కర్నల్ని. ఎవరైతే నాకేంటి? పోలీస్ నా మీద చేసేసుకుంటావా? లోపలికి వెళ్ళాలి. ఏమంటాయా? వదలండి. బాలు ఏంట్రా అక్కడ ఆర్నాడు వాడు ఏడుస్తాడు, ఒకసారి రా. అను ఇప్పుడే వస్తాను. వదలండ్రా. ఏంట్రా ఇది? నీ ప్రేమ గురించి అనుకు చెప్పేస్తట. రాయ్ ఇప్పటికి చాలా సార్లు చెప్పారు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని. ఇలా చేసావేంట్రా? వీడి గురించి మీకు తెలియదు. అను వెళ్ళిపోయిన తర్వాత మనసులో ఒక్కడే కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తాడు రా. రే నువ్వేం చేసినా సరే నేను వెళ్ళి చెప్పేస్తాను అంతే. రాయ్ ఇప్పుడు కానీ నువ్వు అను దగ్గరికి వెళ్ళి చెప్పావో నువ్వు శవాన్ని చూస్తావు. వద్దురా వదిలే. రాయ్ అను వస్తుంది, కళ్ళు తుడుచుకో. తుడుచుకో. ఏం లేదు, నువ్వు ఊరు వెళ్తున్నావు కదా, ఆరునాడు కొంచెం అప్సెట్ అయ్యాడు అంతే. మిమ్మల్ని మాట్లాడుతారు ఏమీ అనుకోరు కదా. మీరు వెళ్ళాక మమ్మల్ని మర్చిపోరు కదా? ఎలా మర్చిపోగలను? మీరంతా బాలు ఫ్రెండ్స్ కదా. ఓ నిజంగానే మర్చిపోయాను. థ్యాంక్స్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. Your attention please. Passengers traveling by British Airways BS 1705 from Hyderabad to New York are requested to pass through. Hey Balu, no cheyalede. Goodbye Balu. అను ఏమైంది? నాకు ఏదో వదిలి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. నీకు I love you. I love you. I love you. నాకు ఇప్పుడు ప్రార్థన అవుతోంది. నిన్ను వదిలి వెళ్ళిపోతుంటేనే నాకు తెలుస్తోంది నిన్ను విడిచి వెళ్ళడం నా వల్ల కాదు బాలు. నేను నిన్ను వదిలి వెళ్ళలేను. నువ్వు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. నువ్వు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. నువ్వు చదవాలన్న చదువు కోసం ఎంత కష్టపడ్డావు, అది ఒక పవిత్రమైన ప్రేమకు బలి కాకూడదు. మనం ఏ రోజుకైనా ఒకటవచ్చు, కానీ ఇప్పుడు నీకు దొరికిన ఈ అవకాశం తిరిగి వస్తుందా? నువ్వే కదా చెప్పావు యువతకు ఒక ఆశయం ఉండాలని. నీకొక ఆశయం ఉంది, నీ వల్ల నాకు ఆశయం ఏర్పడింది. నీకోసం నెలలు కాదు, సంవత్సరాలు కాదు, ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తుంటాను. వెళ్ళిరాను ప్రేమ మన లక్ష్యాన్ని సాధిస్తుంది. Your attention please. Last and final call to passengers traveling by British Airways BS 1705 from Hyderabad to New York. Hey! Huh?